ఈ రోజు వచ్చిన ప్రధాన దినపత్రికలలో ఎలాంటి అంశాలున్నాయి ఆ అంశాలకు సంబంధించి ఏ దినపత్రిక ఏ విధంగా రాసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా వైఆర్టీవీ వేదికగా మీకు వివరించే ప్రయత్నం జరుగుతుంది ఏ పార్టీకి కొమ్ము నిరంతరం ప్రజల యొక్క వాళ్ళ యొక్క కష్టాలు ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు విపక్షాల మీద కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా తీసుకొని వచ్చినా చాలా లేట్ అవుతుంది తీయాలా ఒకటే చెప్తున్నా మొదటి నుండి చివరి వరకు వీక్షిస్తూనే ఉండండి ఈరోజు చెప్పే చాలా విషయాలు కూడా ఆలోచన పరంగా ఉంటాయి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతుందా ఇలా జరుగుతుందా ప్రభుత్వం కుట్రలా ప్రతిపక్షాల యొక్క లోపాల అనే విధంగా కూడా ఈరోజు కనిపిస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే ఓ పక్కన ప్రశ్నించే గొంతుకలను మూత పెడుతున్నారు మరొక పక్కన విపక్ష పార్టీలను పేపర్ లీక్ చేసే వ్యక్తి ఫోటో తీసిన వ్యక్తి ఏ వన్ కాడు దాన్ని అక్కడ నుండి పంపించిన వ్యక్తి ఏ టూ కాడు కానీ ఎక్కడో దాన్ని షేర్ చేసిన వ్యక్తి వ్యక్తి ఏ త్రీ ఫోర్ ఏ ఫోర్ గా ఏ విధంగా మారారు అనేదే ఇప్పుడు ఆ చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి సో ఓవరాల్ గా ప్రతి రాజకీయ నాయకుడికి పీఆర్ఓ గానీ లేకపోతే ఇతరత్ర జర్నలిస్టులు మాత్రమే ఉంటారు ఇతర వాళ్ళు ఎవరు కూడా ఉండరు అది మనందరికీ తెలిసిన విషయమే దాంట్లో భాగంగానే ప్రశాంత్ ఉన్నాడు అనేది నిన్న పూర్తి స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ లో అందిన సమాచారం అయితే సిపి ప్రెస్ మీట్ ను తప్పుబడతారంటే సిపి ప్రెస్ మీట్ కు సంబంధించి కూడా దినపత్రికలలో అన్ని దినపత్రికలలో ఒకసారి బండి సంజయ్ గురించి ఏ విధంగా రాశారో ఒకసారి చూద్దాం ఆ తర్వాత నేరుగా టాపిక్ లోకి వెళ్దాం అప్పటి వరకు ఓన్లీ ఆ చూద్దాం వాళ్ళు ఏమేమి రాసినాయి ఏం కథ అనేది చూద్దాం మొదటిగా మన పేపర్ చూసుకుందాం ప్రజా వెలుగు దినపత్రిక సంబంధించి రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయం బండి సంజయ్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ హనుమకొండ సెషన్ కోర్టు జడ్జి ఆదేశాలు ఖమ్మం తరలించే యోచనలో పోలీసులు అంటూ కూడా చూడొచ్చు ప్రధాని మోదీ పర్యటన వేళ బండి సంజయ్ అరెస్ట్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్న బీజేపీ శ్రేణులు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి అసలు ఏం జరిగిందో చూద్దాం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మొదలైన రగడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో మరింత తీవ్ర దుమారం రేపుతుంది ఇప్పటికే రెండు పొలిటికల్ పార్టీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్న సమయంలో బండి సంజయ్ అరెస్టు మరింత దుమారం రేపుతుంది టీఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ కేసును సిట్ విచారణ చేస్తున్న సమయంలోనే ఆ టెన్త్ క్లాస్ హిందీ పేపర్ వాట్సప్ లో బయటకు రావడం కలకలం రేపింది హిందీ పేపర్ బయటకు రావడంతో బయటికి రావడం వెనుక బండి సంజయ్ కుట్ర ఉందని అధికార పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు ఇది ఇలా ఉంటే ఈ నెల ఎనిమిదిన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉంది ఈ నేపథ్యంలో బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ శ్రేణులు భగ్ధమంటున్నారు మోడీ టీను అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ సింగ్ ఇదే ఆరోపణ చేశారు ప్రధాని రాకుండా కేసీఆర్ కుట్రలు పన్నారని మండిపడ్డారు ఈ నెల ఎనిమిదిన రాష్ట్రానికి రానున్న మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణతో పాటు పలు రైల్వే రోడ్డు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు దీంతో పాటు పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభలో పాల్గొననున్నారు మోడీ హాజరయ్యే పరేడ్ గ్రౌండ్ సభకు కూడా బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి మనం రాసుకొచ్చినాం దేని గురించి రాసుకొచ్చినాం ఆ ప్రధాని పర్యటన వేళ బండి సంజయ్ అరెస్ట్ అనే అంశానికి సంబంధించి రాసుకొచ్చిన నిన్న బండి సంజయ్ అరెస్ట్ కు సంబంధించి ఆ విధంగా జరిగింది దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసాం దాంతోపాటు ఆ టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో కుట్ర కోణం బండి సంజయ్ ఆధ్వర్యంలోని పేపర్ లీక్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర వాట్సాప్ మెసేజ్లలో అసలు విషయాన్ని గుర్తించాం ఏవన్ గా బండి సంజయ్ పేరుతో రిమాండ్ రిపోర్ట్ బండి సంజయ్ అరెస్ట్ పైన ఆ స్పీకర్ కు సమాచారం వివరాలు వెల్లడించిన వరంగల్ సిపి రంగనాథ్ అంటూ కూడా మన పేపర్లో వచ్చిన అంశాన్ని చూసినాం రైట్ ఇంకో పేపర్లో ఏం రాసుకొచ్చేలో చూద్దాం మోడీ సీరియస్ బండి అరెస్ట్ పై ఎమర్జెన్సీ మీటింగ్ షా నడ్డాలతో సుదీర్ఘ చర్చలు రాష్ట్ర నేతలకు కార్యాచరణపై గైడ్ లైన్స్ స్టేట్ లీడర్లతో కాన్ఫరెన్స్ పలువురికి అమిత్ షా జేపీ నడ్డా ఫోన్లు బిఎల్ సంతోష్ సంచలన ట్విట్ అంటూ కూడా చూడొచ్చు బండి సంజయ్ కి రిమాండ్ పద్నాలుగు రోజులు అంటూ చూడొచ్చు టెన్త్ పేపర్ ఆ కాపీ కేసులో అనుమకొండ మెజిస్ట్రేట్ తీర్పు జడ్జి ఎదుట బీజేపీ లీగల్ టీం ప్రభుత్వ న్యాయవాదులకు కరీంనగర్ జైలుకు తరలింపు నేడు బెయిల్ పై పిటిషన్ నేడు బెయిల్ పిటిషన్ పై విచారణ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి అంటే కేసుకు సంబంధించి చూడండి ఏ వన్ గా బండి సంజయ్ ఏ టూ గా ప్రశాంత్ ఏ త్రీ గా మహేష్ ఏ ఫోర్ గా మైనల్ బాలుడు ఏ ఫైవ్ శివ గణేష్ ఏ సిక్స్ గా పోగు ఏ సెవెన్ గా పోగు శంక్ల శ్రామిక ఏ టెన్ గా పాతపోయిన వర్షిత్ అంటూ కూడా చూడొచ్చు వీళ్ళ మీద ఆయన కేసులు ఒకసారి చూద్దాం అయితే ఇక్కడ బండి సంజయ్ చేర్చిన పోలీసులు ఆయనపై ఐపిసిసి సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫైవ్ నాట్ వన్ బై వన్ క్లాస్ బి కింద తెలంగాణ పబ్లిక్స్ ఎగ్జామినేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెన్ సెక్షన్ ఫోర్ ఏ సిక్స్ రెడ్ విత్ ఎయిట్ ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ కింద కేసు నమోదు చేశారు అనేది ఒక అంశం దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ మీద ఇన్ని కేసులు నమోదైనాయి కదా దీనికి సంబంధించి ఏం చెప్పిర్రు ఈ పత్రికకు సంబంధించి ప్రధానంగా మొత్తానికి బీజేపీ అరెస్టుకు సంబంధించి ఏమేమి జరిగింది ఏం కథ అనేది ఆ చెప్పుకుంటూ వచ్చే ఇంకొక అంశం ఏంటంటే లోక్సభ స్పీకర్కు ఆ ప్రివిలెన్స్ నోటీసులు తెలంగాణ పోలీసుల తీరుతో ఎంపీల ప్రివిలెన్సెస్ కు భంగం వివరణ సమర్పించిన ఎంపీ స్వయం పార్లమెంట్ ఎదుట బీజేపీ ఎంపీల నిరసన అంటూ కూడా చూడొచ్చు ఇక అరెస్టు తీరు అప్రజాస్వామికం కల్వకుండ్ల కుటుంబానికి పోలీసులు కట్టు బానేసలు డీజీపీకే కేసు వివరాలు తెలియదు షెడ్యూల్ ప్రకారమే నగరానికి ప్రధాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఐలే చేసింది ఇంక ఇంకొకటి ఏంటంటే పిచ్చోడి చేతిలో పార్టీ వెరీ డేంజర్ అమాయకుల జీవితాలతో బీజేపీ చెలగాటం బండి అరెస్ట్పై మంత్రి కేటీఆర్ వ్యంగంగా ఆ ట్విట్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎయిల్ చేసింది మొత్తానికి బండి మొత్తం బండి అన్ని పేపర్లలో బండే ఉంటుంది దానికి సంబంధించి నేను చెప్తాను జనగామ జిల్లాలో పింబర్తి వద్ద బండి సంజయ్ ని తరలిస్తున్న పోలీస్ కాన్వాయ్ నాటుకున్న కార్యకర్తలు నిరసనల వెలువ బండి సంజయ్ అరెస్ట్పై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళన రాస్త రోకులు దిష్టిబొమ్మల దహనం ప్రభుత్వ తీరుపై కాషాయ దళం ఆగ్రహం బీజేపీ ఎమ్మెల్యేలు సహా పలువురు అరెస్ట్ ప్లస్ ఆ మైనస్ ఆ ఇష్యూలపై లెక్కలు వేసుకుంటున్న బిఆర్ఎస్ ఇది ఈ దీనికి సంబంధించి సో ఇక అంటే అన్ని పేపర్లలో ఇదే అంశం అవుతుంది దానికి సంబంధించి ఒక్కొక్క ఆ పత్రికలో కూడా ఇదే సేమ్ రాసుకుంటూ వచ్చాయి అయితే మేము మనం కంటెంట్లోకి పో అసలు ముచ్చట ఏంది అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి సంబంధించి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేది దీని వెనక చాలా కుట్ర కోణాలు ఉన్నాయనేది ప్రధానంగా చెప్పుకుంటూ వస్తున్నాయి అయితే దీంట్లో ఇంకొక ఆ ట్విస్ట్ కూడా ఉన్నది ప్రజలరా మీరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు ఏంటి అంటే ఇక్కడ తెలంగాణలో ఏం జరిగింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని అరెస్టు చేశారు ఏ విధంగా అరెస్ట్ చేశారు అంటే ఇక్కడ ఒకసారి చూడండి నేను తప్పే చేశా నేనే పేపర్ లీక్ చేసినా అనుకో దాని కుట్రదారుడు వేరే అక్కడ పేపర్ లీక్ చేసిన వ్యక్తి ఏ వన్గా వస్తాడా కుట్రదారుడు ఏ వన్గా వస్తాడా లేకపోతే దీని కర్త కర్మ ఏవన్గా వస్తాడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇప్పుడు దీనికి సంబంధించి అడ్వకేట్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఏ వన్గా బండి సంధ్య వచ్చిన తర్వాత ఏ టూగా ప్రశాంత్ ప్రశాంత్ వీళ్ళిద్దరు కలిపే ముందటి రోజున అన్ని రకాలుగా జరిపారు అనేది ఒక అంశం ఇప్పుడు అంశం వస్తుంది ఇది అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు అయితే దీంట్లో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చాలా వినిపిస్తున్న వాదనలు నాలుగు కనబడుతున్నాయి ఒకటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని బండి సంజయ్ ని కావాలని అరెస్ట్ చేశారు ఎందుకు అంటే ఎనిమిదో తారీఖున భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్ ఆధునీకరణ కోసం వచ్చి దాంతో రావడంతో పాటు పరేడ్ గ్రౌండ్ లో ఒక భారీ బహిరంగ సభ జరుగుతుంది అనేది ఒక అంశం దీంట్లో ఇంకొక కోణం కూడా నిన్న తవ్వుతా అంటే బయటపడ్డది ఏంటంటే బీజేపీ నేతలు కూడా బీఆర్ఎస్ కు సమాచారం అందించు దీంట్లో కూడా కోవత్ లో ఉన్నారు అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది ఇది ఆశ్చర్యం వ్యక్తం చేయచ్చు బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోయినా ఇది జీర్ణించుకోవాలి అవసరం ఎందుకంటే మీ పార్టీ మనుగడ కోసం చెప్తున్నా కోవట్ రాజకీయాలు జరుగుతున్నాయి ఒక కుట్ర బండి సంజయ్ మీద ఆ పార్టీ నుంచి కూడా ఒక ఎలిగేషన్ వెళ్ళింది అనేది తాజా ఆరోపణ అయితే అందుతుంది మరి నిజమా కాదా అనేది కూడా మనం వేచి చూడాలి ఎందుకంటే దీంట్లో ఆ బండి సంజయ్ ని టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ వ్యవహరం అరెస్ట్ చేస్తే టిఎస్పిఎస్ పేపర్ కు సంబంధించి దన్నా చేసినప్పుడు అరెస్ట్ చేయొచ్చు అమరవిలా స్థూపం దంగా నుండి మొదలు పెడితే అన్ని జిల్లాలో కలెక్టర్లకి మెమరాండమ్ ఇవ్వండి అంటే కూడా వాళ్ళకి నిరుద్యోగులకు ఇచ్చినప్పుడు రావచ్చు అయితే దీంట్లో చాలా కుట్ర కోణాలు ఉన్నాయి అనేది కూడా ఒక అంశం వచ్చింది ఏంటిది అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ బండిసన్ అయిన అరెస్ట్ చేస్తే ఢిల్లీలో కవితను అరెస్ట్ చేస్తాం బారాబార్ ఇదే జరుగుతుంది ఇది లెక్కలు వేసుకుంటున్నారు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అదే లెక్కలు వేసుకుంటుంది ఇక్కడ భారత రాష్ట్ర సమితి అదే లెక్కలు వేసుకుంది ఇలా బండి సంజయని అరెస్ట్ చేయడం వల్ల ప్లస్ అయిందా మైనస్ అయిందా అంటూ కూడా వీళ్ళు అరెస్ట్ వీళ్ళు చర్చించుకుంటే అక్కడ బండి సంజయ్ తో పాటుగా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మనకు ప్లస్ అయిందా మైనస్ అయిందా వీళ్ళకి ఆ మనకు మైనస్ అనేది ఒక చర్చలు వేసుకుంటున్నారు ప్రగతి ఎంత దారుణం అంటే ఇది ఇక్కడ అరెస్ట్లు పక్క విషయం పెట్టండి ఒక రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ప్రజలందరినీ పిచోలు చేసి చూపెట్టే కార్యక్రమం ఒక ఎపిసోడ్ ఇదంతా నిజంగా ఇప్పుడు బండి సంజయ్ని అరెస్ట్ చేయడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే బేరేజ్ చేసుకునేది ఇక్కడ అసలు ఇక్కడ ఎవరితోనైనా మాట్లాడను కుట్రదారులు వీరు అయితే నిన్నట్టుండి ఏంది రేపు ఎగ్జామ్ అనగా సాయంత్రం నుంచే మొత్తం ప్రశాంత్ వీళ్ళు వాట్సాప్ చాటింగ్ వేసుకున్నారు అది ఇది అని చెప్పి తర్వాత సిపి రంగనాథ్ కూడా ఒక అంశాన్ని తెర మీదకి తెచ్చాను ఏమని చెప్పిండే ఇక్కడ ప్రశాంత్ అనే పర్సన్ ఏది పంపించిండో ప్రిట్లా అది విడు అవును ఆయన జర్నలిస్ట్ పిఆర్ఓ ఏబిపా లేకపోతే ఏదైనా కావచ్చు వారి యొక్క ఇప్పుడు నేను ఎవరిదైనా స్క్రిప్ట్ పంపిస్తే వాళ్ళు చెప్తారు పొలిటికల్ ఎందుకంటే వాళ్ళు యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఇక్కడ కంటెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళకి చెప్తారు చెప్తారు అది వేరే విషయం అది వాళ్ళ వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయం ఆ విషయాన్ని ఎందుకనో పక్కన పెట్టిలు ఈ రోజు బండి సంజయ్ మీద కుట్ర జరిగింది అని చెప్పడానికి బలమైన కారణాలు లేకపోలేదు వాస్తవ కారణాలని నేను చాలా విషయాన్ని కూడా తీసుకొచ్చు అందుకే చెప్తున్నా ఈ లైవ్ అయిపోయేంత వరకు చాలా జాగ్రత్తగా వినండి చాలా పేపర్లు మీ ముందు ఇలా పెట్టే అంశాన్ని ఆ తెరమీదకి తెచ్చిన ఎవరు ఏమని అనుకోరు ఇక్కడ చాలా అంశాలకు సంబంధించి ఇక్కడ ఏంటి అంటే జరుగుతున్న పరిణామాలు చాలా ఘోరంగా ఉన్నాయి కూడా నేను వివరించే ప్రయత్నం అయితే ఒకసారి మనం అసలు ఈ పత్రికలకు సంబంధించి ఓదాం ఆ తర్వాత ఏమేం జరిగిందో నేను అన్ని చెప్తాను ఇక రాష్ట్రంలో అయితే మొత్తానికి వేడెక్కిన రాజకీయం అయితే చూస్తున్నాం ఏ వన్ గా బండి సంజయ్ వరంగల్ సిపి రంగనాథ్ కు సంబంధించిన స్టోరీ అయితే ఇక్కడ జరిగింది అయితే ఇక్కడ కొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఏంటి అంటే ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణతో పలు రైల్వే రోడ్డు అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు దీంతో పాటు పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో పాల్గొనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ అయితే పరేడ్ గ్రౌండ్ సభకు బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతూ ఉంటే అదే అంశంలో అక్కడే ఆ భారతీయ జనతా పార్టీ మీకు ఒకటి గుర్తుందో లేదో చంద్రబాబు ప్రభుత్వం అయినా ఎన్టీఆర్ ప్రభుత్వం అయినా లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వమైనా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అయినా అంటే రోషయ్య అంటే అంత ఏం జరగలేదు అనుకో ఈ ప్రభుత్వాలలో కోవట్ రాజకీయాలని మీకు గుర్తుందో లేదో మొన్న పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అక్కడ ఏంది హుజరాబాద్ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీల కోవట్ రాజకీయాలు పాల్పడుతుండో అనే కొంతమంది రేవంత్ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించాడు ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది ఆ బహిరంగంగానే కోవట్ రాజకీయాలు భారతీయ జనతా పార్టీలో కూడా కోవట్లు ఉన్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా వస్తుంది ఏ విధంగా వస్తుందంటే బండి సంజయ్ అరెస్టుకు సంబంధించి వ్యక్తికి ముందస్తుగానే సమాచారం వెళ్ళింది అనే ఒక ఆరోపణ మాత్రం సోషల్ మీడియాలో కూడా మరి ఎవరు ఆ నేత అనేది కూడా వేచి చూడాలి ఎందుకంటే బండి సంజయ్ చేసే కార్యక్రమాలు గానీ బండి సంజయ్ కి వచ్చే పేరు గానీ బండి సంజయ్ వచ్చే ఇతరత్ర జీర్ణించుకోలేకపోతున్నాడు అనేది ఒక అంశం అయితే తెర మీదకి వచ్చింది దాంట్లో భాగంగానే కుట్ర కోణంలోనే బండి సంజయ్ అరెస్టు జరిగారు అనేది ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది అసలు బండి సంజయ్ ని ఏ గా చేర్చడం ఏ టూ గా తనకు సంబంధించిన వ్యక్తిగతంగా ఉండే ప్రశాంత్ అనే జర్నలిస్టు నిబీవి కార్యకర్త కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు జర్నలిజం ఎట్లున్నదంటే ఏ పార్టీ కుమ్ముగాస్తే వాడు ఏం ప్రమోట్ చేస్తారు ఏ పార్టీకి కుమ్ముగా వాళ్ళు తీర్తారు ఇంతే ఇంతక మించి ఏం లేదు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కూడా అదే జరుగుతున్నది సో మొత్తానికి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంబంధించి జాతీయ అధ్యక్షులతో పాటుగా ఇతరత్ర నేతలు దాంతో పాటుగా ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం తెలంగాణకు నెలకు ఒకసారి కార్యక్రమాన్ని పెట్టారు ఇప్పుడు వ్యూహం ఏంది అంటే తెలంగాణలో ఎట్లయినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి అధికారంలోకి రావాలంటే ఏదైనా చేయడానికి సిద్ధపడ్డారన్నట్టు ఇక్కడ ఏంది అంటే పరేడ్ గ్రౌండ్ సభకు బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే జన సమీకరణపై దృష్టి పెట్టిన పార్టీ నాయకత్వం పెద్ద సంఖ్యలో కార్యకర్తలను ప్రజలను తరలించేందుకు సన్నాహాలు ప్రారంభించింది ఇక మంగళవారం నేతలంతా ఏర్పాట్లపై చర్చించారు రాత్రికి రాత్రి బండి సంజయ్ అరెస్ట్ చేయడంతో బీజేపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి సభలో ప్రధాని మోదీతో పలువురు పలువురు కేంద్ర మంత్రులు జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి నేతలు కూడా పాల్గొననున్న నేపథ్యంలో భారీ స్థాయిలో సభను విజయవంతం చేయడం ద్వారా పార్టీ కేడర్లో ఉత్సాహం నింపాలని భావిస్తున్న సమయంలో బండి సంజయ్ లిక్కర్ లో సీఎం కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ విచారిస్తుండడం కవిత ఈడీ అరెస్టు చేస్తుందనే ప్రచారం రాష్ట్రంలో సంచలనంగా మారిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు దానిపై బిఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల లు కొనసాగుతున్నాయి ఈ సారి ఎలాగైనా తెలంగాణలో పాగ వేయాలన్న లక్ష్యంతో బీజేపీ వ్యూహరచన చేస్తుంది బీజేపీ సర్కార్ సీఎం కేసీఆర్ కుటుంబం ఆ పార్టీ నేతలపై దూటు గూడుగా విమర్శలు ఆరోపణలు చేస్తున్నాయి ఇటు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై కేసీఆర్ సర్కార్పై బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నది మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు ప్రతి విమర్శలతో ప్రత్యారోపణతో రాష్ట్ర బీజేపీ నాయకులపై వెచ్చుక ఇలాంటి సమయంలో మోడీ రాష్ట్ర పర్యటన ఉత్కంఠ రేపుతుంది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రధాని మాట్లాడే అవకాశాలు ఆ తర్వాత జరిగే పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి అది చేసిన పరిస్థితి ఇక్కడ ఏం జరిగింది అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు తన వ్యూహాన్ని అమలు చేసిండు ఎట్లా అమలు చేసిండు అంటే ఇట్లా అమలు చేసాడు ఎట్లా ఇగో ఇక్కడ ఇట్లా అమలు చేసిండు ఎలా మీకు తెలుసు కదా తెలంగాణలో పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారా పార్టీల కోసం పనిచేస్తున్నారా ఒకసారి కామెంట్ పెట్టు రీడా పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారా పార్టీల కోసం పనిచేస్తున్నారు అంతే మీరే చెప్పు సింపుల్ లాజిక్ నేను ఎక్కువే వాడుగా ఎందుకు అంటే తెలంగాణలో జరుగుతున్న అంశం మన అందరికీ జరుగుతున్న అంశాన్ని మనం చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ వాస్తవ విషయాలను కూడా రావాలి తెలంగాణలో పోలీసులు ప్రజల కోసమే పనిచేస్తే కామారెడ్డి జిల్లా జరిగిన కాదిర్ ఖాన్ ఘటన ఎక్కడికి వెళ్ళింది మరియమ్మ డా లాకప్ డెత్ ఎక్కడికి వెళ్ళింది నేరళ్ల ఘటన ఎక్కడికి వెళ్ళింది ఇవన్నీ రావాలి కదా నిజమే వాస్తవం ఇవన్నీ ఇవన్నీ నిజాలండి బాబు మనం అనుకుంటున్నారేమో కానీ వాస్తవ విషయాలు ఇవన్నీ ఇక్కడ పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు లేకపోతే ఇక్కడ వీళ్ళంతా ఎవరి కోసం నేను చెప్పే మాట కాదు భారతీయ జనతా పార్టీ నేతలతో పాటు విపక్ష నేతలు అందరూ కూడా చెప్తున్నారు ఈరోజు ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ ఏంటంటే టెన్త్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి వరంగల్ సిపి రంగనాథ్కి సంబంధించి వివరాలు అయితే వెల్లడించింది ఏవన్గా బండి సంజయ్ పేరుతోనే ఏంది అంటే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నాడు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు పరేడ్ గ్రౌండ్ లో గతంలో భారీ స్థాయిలో విజయవంతమైంది కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అంతకంటే డబల్ అవుతుంది ఏ విధంగా అవుతుంది అంటే ఇది బిఆర్ఎస్ పార్టీలో జీర్ణించుకోలేకపోవచ్చు కానీ వాస్తవం ఏంటంటే లీకేజ్ కావడం లిక్కర్ లో కవిత పేరు రావడం ఈ అంశాలన్నీ మీదకి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ అంశాలన్నీ మీదకి వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో భారత రాష్ట్ర స్వామి మీద భయంకరమైన వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళందరూ సభకు అటెండ్ కావడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది ఆటోమేటిక్ గా సభ అనేది సక్సెస్ అవుతుంది ఈ సభను కట్టుకొట్టాలి అంటే ఇంకా ఇంకా హైలైట్ విషయం ఏంటంటే బండి సంజయ్కి ఎక్కువ వీలే మైలేజ్ ఇస్తున్నారు వాస్తవం చెప్పాలంటే భారత రాష్ట్ర సంతే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది ఇప్పుడు టీఎస్పీఎస్సి పేపర్ లీకేజీ జరిగింది మాదే తప్పు జరిగింది అని ఒక మాట ఒప్పుకుంటే అయిపోయే కథ ఈ రత్సంత లేకపో సరే తప్పు జరిగింది తప్పుకు ప్రత్యాచారం ఏం చేస్తున్న బోర్డున సస్పెండ్ చేయలేరు అలా సబ్ సభ్యులనా సస్పెండ్ చేయలేరు ఎందుకు టీఎస్పీఎస్సిని రద్దు చేస్తే మళ్ళీ దాన్ని ఏంది అంటే పునర్నిర్మించాలని లేకపోతే ఆ సభ్యులను నియమించాలని గవర్నర్ గ్రీన్ సిగ్నల్ గవర్నర్ ఇచ్చే కథ ఉన్నారు ఆల్రెడీ అసెంబ్లీ బిల్లు బిల్లులకు సంబంధించి మేడం దగ్గరనే అవి రావు సో ఏం జరుగుతుంది ఆరు నెలలలో ఎన్నికల కోడు ఇప్పుడు ఎలాగో పోస్టులు మళ్ళీ భర్తీ చేయలేరు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్లా చర్యలు తీసుకున్నాను ఇది క్లారిటీ ఓకేనా రైట్ దాంతో పాటు ఏంటంటే కోవట రాజకీయాలు చాలా ఘోరంగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పుడు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం మీరే ఇది అవునన్నా కాదన్నా నిజమే అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీ మీద వచ్చే మీ పార్టీలోనే కుట్ర కోణాలు జరుగుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా అంతేగా రైట్గా మరో అంశాన్ని ఓదాం ఇలా బండి సంజయ్ అరెస్టుకు సంబంధించిన బెయిల్ దాని మీద ఏంది అరెస్టును నిరసిస్తూ హెవియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేసే దాఖలు చేయనున్నారు ఈ పిటిషన్కు సంబంధించి హైకోర్టు అనుమతి తీసుకునే ఆలోచన ఉన్న దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూస్తున్నాం మరి ఇలా దాన్ని తెలిసి మాక్సిమం రావచ్చు రాకపో రా వస్తుంది అనే ఒక నమ్మకం అయితే వాళ్ళు బీజేపీ లీగల్ టీం అయితే ఆ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఒక ఎంపీగా కొనసాగుతున్న వ్యక్తి దాంతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తి అరెస్టుకు సంబంధించి మాత్రం పెద్ద దుమారం అవుతుంది అదైతే చూద్దాం ఇక మరో అంశం తేల్చుకోలేకపోతున్న పొంగులేటి ఖమ్మం మాజీ ఎంపీ బీఆర్ఎస్ మాజీ నేత శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాత్రం భిన్నంగా ముందుకు సాగుతున్నట్లుగా అర్థమవుతుంది బీఆర్ఎస్ తో విభేదించిన పొంగులెట్టి రెండు మూడు నెలలు గడిచిపోయినా తన రాజకీయ భవిష్యత్తు విషయంలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చాలా నిశ్చితంగా గమనిస్తున్నాను ఒకటి వైఎస్ఆర్టీపీ అధినేత్రి ఎవరు షర్మిలకు అత్యంత సన్నిహితుడు జగన్ కుటుంబానికి సన్నిహితుడు వాళ్ళ యొక్క వ్యాపార లావాదేవీలలో సారు కూడా కలిసి చేస్తాడు అనే ఒక ఆరోపణ అవుతుంది దాంతోపాటుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాదు ఇప్పుడు ఇతను ఏదైనా ఒక పార్టీలో జైన్ అయితే ఆ ప్రభావం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న తన అనుచరులు అందరి మీద పడుతుంది తిన తన అనుచరులకు సంబంధించి చాలా మంది కూడా ఇప్పటికే పొంగులేట్కి హ్యాండ్ ఇస్తూ వస్తున్న పరిస్థితి ఆ తర్వాత అవుతాడా లేకపోతే ఏదైనా పార్టీలో జైన్ అవుతడా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఆ రోజు కనుక చంద్రశేఖర్ రావుతో మంచిగా ఉంటే ఇలా ఆ పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఈ గతే ఉండకపో ఎందుకంటే కొన్ని పరిణామాలు చోటు చేసుకునే దానికి సంబంధించి రహస్యంగా జరిగింది బండి సంజయ్ పై కేసు అమిత్ షా ఆరా బండి సంజయ్పై సిఆర్పి వన్ ఫోర్ త్రీ వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ సెవెన్ కింద కేసులు నమోదు దీనికి సంబంధించి అమిత్ షా నైతే ఆరా తీసిండు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాలి మీరు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలి చాలా భయంకరంగా ఉండాలి అంటూ కూడా ఆ చెప్పిన పరిస్థితి అయితే దాంతో దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే కుట్ర సూత్రధారి బండి ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ వెనుక సూత్రధారిగా తెలియని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ట్విట్టర్ వేదికగా బండి సంజయ్పై ఘాటు విమర్శలు చేశారు పిచ్చేను చేతిలో రాయి ఉంటే ఒక ప్రమాదం కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యకే ప్రమాదం అని మంత్రి హెచ్చరించారు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్ చేసి అమాయకులైన విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ నాయకులు చెలగాటం ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించారు అంటూ కూడా ప్రధానాంశానికి అంశానికి సంబంధించి లేచేసింది సరే పిచ్చోని చేతిలో రాయి ఉన్నది ఒప్పుకుందాం సరే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సరే ఒప్పుకుంటాం మరి మీరు ఒక్కరే ఉన్నారా తెలంగాణలో మంత్రి మంత్రి మహ్మద్ అలీ ఏడివేండు సబితా ఇంద్రారెడ్డి ఏడివేడు ఎరబెలి దయాకర్ రావు ఏడివేడు ఇంద్రకరణ్ రెడ్డి ఏడివేయండు శ్రీనివాస్ గౌడ్ ఏడివేండు మీ మంత్రులంతా ఏడివేరు మీరు ఒక్కరే ప్రతిదానికి స్పందిస్తారు ఏందన్నా మిగతా వాళ్ళు మంత్రులు కాదన్న వాళ్ళందరూ ఏమన్నా డమ్మి మంత్రుల జిరాక్స్ కాపీలా రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితే కదా ఆఖరికి బండి సంజయ్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు డీజీపీకి కూడా అన్నా ఆ కేసు వివరాలు చెప్పరాదే మరి అది కూడా చెప్పరాదు హోంమంత్రి ఏడున్నాడు ఇప్పటివరకు కనిపించిండా మీకు హోంమంత్రి హోంమంత్రి ఏంటన్నా ఉన్నాడా మీకు కనపడ్డా ప్రజల ఒక మాట చెప్పురీ మీకు ఎక్కడనున్న హోంమంత్రి కనపడ్డా ప్రీతి విషయంలో హోంమంత్రి కనపడ్డా మీకు కాద్రికాన్ ఘటనలో కనబడ్డా వాళ్ళ మనవానికి సంబంధించి ఏదో పబ్బులు జరుగుతూ వచ్చే ప్రెస్ మీట్ ఆగమేఘాల మీద పెట్టిన కనబడ్డా హోంమంత్రి మరి ఏడన్నా మీరు ఒక్కడే ఉన్నారా మరి చెప్పురు ఇక మీరు షాడో ముఖ్యమంత్రా షాడో లేకపోతే మొత్తం అన్ని పదవులు మీ అయినా చెప్పురన్నా జరా తెలంగాణ ప్రజలకు చెప్పుర్రే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నిజమన్నా ఇవన్నీ ఇప్పుడు ఏదన్నా జరిగితే పోలీసులను ఆగమేఘాల మీద పంపించి అరెస్టులు చేపించి ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఇది ఎక్కడిది సరే ప్రశ్నపత్రానికి సంబంధించి అయ్యింది కాదంటలే కానీ మీరు ఒక్కరే ఎందుకు స్పందిస్తున్నారు మిగతా దాని తెలంగాణలో మంత్రులు లేరా విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు స్పంది నిన్న ఒక్కరోజు కనబడ్డది తల్లి ఎంతే అదేంది కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ పరీక్ష ఎక్కడ కూడా జరగకుండా చూసుకోవాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇదా ఎన్ని రోజులు ఏం చేస్తున్నారు ఉంటుంది ముచ్చట వెళ్ళది ఇక చూడరేది కఠోర వాస్తవాలను మాట్లాడడం ప్రజలకు తెలియజేయడం పత్రికల కర్తవ్యం వినుర్రి గట్టి వినుర్రి రాసుకచ్చిన ఇయాల నా పత్రికే ఇది ఇది నా పత్రికే నేనే రాసిన పత్రికా రంగంపై అసమంజసమైన ఆంక్షలను రాజ్యాంగం విధించకూడదు దీనివల్ల ప్రతీక పత్రికా స్వేచ్ఛపై ప్రభావం పడుతుంది మీడియా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ఏం చెప్పిందయ్యా అంటే కఠోరమైన నిజాలను మాట్లాడడం వాస్తవాలను మాట్లాడడం ప్రజలకు తెలియజేయడం పత్రికల యొక్క కర్తవ్యం కొంతమంది సన్నాసులు కొంతమంది మెదడు లేని ఆ మాజీ జర్నలిస్టులు చేసే దౌర్భాగ్య పరిస్థితికి ఈ రోజు నిజమైన జర్నలిస్టులుగా బలైతున్నాం ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళి వివిధ పత్రిక వివిధ పార్టీలలో జైన్ అయిన తర్వాత వాళ్ళు చేసేది ఏంటి అంటే ఒక పార్టీ జెండా పట్టుకొని లేదు వాళ్ళు గట్ల ఏంది డిజిటల్ మీడియా ద్వారా గట్ల ఓడితే ఎట్లా ఉంటుంది అది జర్నలిజం ఎట్లయితుంది అని చెప్తున్నారు మనం మేము చేసిన రిపోర్టింగ్ లెక్క మేము చేసినట్టుగా ఏమన్నా వీళ్ళు రోడ్డు మీద గడ్డి వీకి లేమో చెప్పు మొత్తం వ్యాసాల రత్తాలు ఒక్కొక్కరు రాస్తుంది వాడు మాజీ జర్నలిస్ట్ అట మళ్ళీ ఇంకా చెప్తున్నారు ఈలో జర్నలిస్టులు ఏం కథ తెలంగాణలో జర్నలిస్టుల రక్షణ గురించి ఒక్కరోజు మాట్లాడని నీళ్ళు వేరే పార్టీలో పోయి కండుగా చెప్పుకొని ఏమో శుద్ధ మాటలు నీతి సూత్రాలు చెప్తారు వాళ్ళు థూ ఇదే అన్నది సుప్రీంకోర్టు థూ అన్నది నేను అనలే సుప్రీంకోర్టు అన్నది ఎట్లా అన్నది అంటే ఇక ఒక్కడ ఈ మాటలతో అన్నది కఠోర వాస్తవాలను మాట్లాడడం ప్రజలకు తెలియజేయడం పత్రిక కర్తవ్యం అని చెప్పింది నేను చెప్పలేదు సుప్రీంకోర్టే చెప్పింది ఇప్పటికైనా కొంచెం సిగ్గు తెచ్చుకొని జర్నలిస్టులుగా నుండి పార్టీలలోకి వెళ్ళిపోయినవారు కొంచెం మంచిగా మర్యాదగా మాట్లాడుకుని నేర్చుకోరు ఉన్న జర్నలిస్టుల మీద మీరు ఎట్లాగో దేనికి ఒక కొమ్ముగా సిర అయిపోయింది దానికి దీనికి ఇగో మీకు చూపెడతాగురు మీకు చూపెడతావు మీకు ఇంత క్లారిటీ కావాలి కాబట్టి ఎందుకు అంటే ఈరోజు తెలంగాణలో ఇంతకంటే ఇంతకంటే ఇగో చూడు విమర్శనాత్మకమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రభుత్వ వ్యతిరేకం కాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ చెప్పాడు మలయాళం వార్తా ఛానల్ మీడియా వన్ కు పరమైన అనుమతులను మంజూరు చేయడానికి నిరాకరించిన కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు జాతీయ భద్రతకు ముప్పు అని గాలి కబుర్లు చెప్తున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖను దుయ్యబట్టారు ప్రజల హక్కులను నిరాకరించడానికి కారణంగా దేశ భద్రతను చూపించకూడదని జస్టిస్ జీవై డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది దీనిని ఈ కేసులో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చాలా నిర్లక్ష్యంగా చూపించిందని తెలిపింది ప్రజల హక్కులను ప్రభావితం చేసే దర్యాప్తు నివేదికలను చూపించి తప్పించుకోవడం సాధ్యం కాదని తెలిపింది పత్రికా రంగంపై అసంజసమైన ఆంక్షలను రాజ్యాంగం విధించకూడదని చెప్పింది దీనివల్ల పత్రికా స్వేచ్ఛపై ప్రభావం పడుతుందని కఠోర వాస్తవాలను మాట్లాడడం ప్రజలకు తెలియజేయడం పత్రికా కర్తవ్యం అని తెలిపింది ప్రభుత్వ విధానాలపై మీడియా వన్ ఛానల్ విమర్శనాత్మక అభిప్రాయాలను ఉంచడానికి ప్రభుత్వ వ్యతిరేకంగా అభివర్ణించకూడదని పేర్కొంది అటువంటి ఆ పద ప్రయోగం చేయకూడద చేయడంలో పత్రికా రంగం తప్పనిసరిగా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే భావం వ్యక్తమవుతుందని తెలిపింది మీడియా వన్ టీవీ ఛానల్ ఢిల్లీ హింసాకాండను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవైలో అభ్యంతరం వ్యక్తం చేసింది కేబుల్ టీవీ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు నలభై ఎనిమిది గంటల పాటు ఆ ఛానల్ ప్రసారాలను నిషేధించింది రెండు వేల ఇరవై రెండులో ఆ ఛానల్ లైసెన్స్ పునరుద్ధరణ కాకపోవడం పూర్తిగా నిలిచిపోయి కేంద్ర ప్రభుత్వ భద్రత కారణాలు చూపించి అయితే అందుకు తగిన వివరాలు వెల్లడించి ఆ ఛానల్ పెట్టుబడిదారులలో అత్యధికలు కేరళ ఆ చాఫ్టర్ జమంత్ ఇస్లామిక్ సంస్థకు చెందిన వారని దాన్ని నిషేధించడానికి అది ఒక కారణమై ఉండొచ్చని వార్తలు వచ్చాయి ఆ ఛానల్ హైకోర్టును ఆశ్రయించడంతో కేంద్ర ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది అర్థమైందా ఇప్పటికైనా పత్రికలు తలుపుకుంటే ఏమైనా జరుగుతాయి పత్రికలు తలుసుకుంటే ఏదైనా జరుగుతాయి గుర్తుపెట్టుకోరు మీరు ఇలా జర్నలిస్టులుగా లేకపోయినా పార్టీలలో ఉండి ఆగమాగం మాట్లాడితే రంజిత్కోడు ఓకేనా మీరు జర్నలిస్టులు కావచ్చు నేను కూడా జర్నలిస్టులు ఓకేనా మీరు పక్క పార్టీలలో పోయి కండవాలు కప్పుకొని మీకు నచ్చనోని పొగుడుతూ మీకు నచ్చనోని తిడుతూ ఇప్పుడు అధికార పార్టీ ఉన్నాయి కొన్ని సందర్భాలలో పొగుడుతాం ఎందుకు అది మంచి చేస్తే మంచి అని చెప్పాలి కదా ఇలా అధికార పార్టీ తప్పు చేసింది తప్పు అని చెప్తాం రేపు పొద్దుగా విపక్షం మంచింది జబర్దస్త్ జా హో అంటాం తప్పు చేస్తే తప్పు మంచి చేస్తే మంచి అది చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది ఇక కర్ణాటకపై కన్నేసిన ఎంఐఎం అసెంబ్లీ ఎన్నికలలో పోటీ అంచు కూడా ప్రధాన అంశాన్ని కూడా చూస్తుంది ఇక నగరంలో ఉరుములతో భారీ వర్షం అంచు కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి చూస్తాం ఇక మరో పత్రిక ఇక్కడ ఈ రోజు జరిగిన ప్రధాన అంశానికి సంబంధించి మోడీ సీరియస్ బండి అరెస్ట్లపై ఎమర్జెన్సీ మీటింగ్ షా నడ్డాలతో సుదీర్ఘ చర్చలు రాష్ట్ర నేతలకు కార్యాచరణపై గైడ్లైన్స్ స్టేట్ లీడర్లతో తరుణ్ సింగ్ కాన్ఫరెన్స్ పలువురికి అమిత్ షా జేపీ నడ్డా పోలు బిఎల్ సంతోష్ సంచలన ట్వీట్ అంటూ కూడా చూడొచ్చు బిఏపీ ఏమంటే ఇక్కడ ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసి ఏంటంటే బీజేపీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంధ్య రాష్ట్రం మోడీ ప్రధాని నరేంద్ర మోడీ సీరియస్ గా తీసుకున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో కలిసి బుధవారం ఎమర్జెన్సీ ఆ మీటింగ్ ను ఏర్పాటు చేశారు సుదీర్ఘంగా చర్చించారు పార్టీ ఆవిర్భావం దినోత్సవానికి ముందుగా ముందు రోజు జరిగిన అంశాలకు సంబంధించి ప్రధానానికి సంబంధించి ఏమేం అంశాలు జరిగినాయి ఏమేం కథ అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడు అయితే ఎమర్జెన్సీ మీటింగ్ ను సుదీర్ఘంగా చర్చించారు ఆ పార్టీ ఆవిర్భావం దినోత్సవానికి ముందుకు ఆ రోజు జరిగిన ఈ పరిణామాన్ని ఆయన తీవ్రంగా పరిగణించినట్లుగా తెలుస్తుంది మరో మూడు రోజులలో తెలంగాణలో మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఇలా జరగడంపై సీరియస్ గా చర్చించినట్లుగా సమాచారం బండిని అరెస్ట్ చేసి ఆ సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ సీఎం కేసీఆర్ పైన రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహాలు చాలాతో ఉన్నట్లుగా సమాచారం బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ పై బిఎల్ సంతోష్ చేసిన ట్వీట్ కూడా సంచలనంగా మారింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఆయన చేసింది ఏంది అంటే మోడీ సీరియస్ గా ఎందుకుంటారు అంటే ఒక పార్టీకి సంబంధించి ఒక ఎంపీగా కొనసాగుతున్నారు దాంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు కాబట్టి సీరియస్గా ఉన్నారు ఇక ఏంటి అంటే ఏ పార్టీకి సంబంధించిన ఇప్పుడు రేపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళ కూతురు లిక్కర్ స్కామ్లు ఏమన్నా అరెస్ట్ అయినా కూడా ముఖ్యమంత్రి గంతే సీరియస్గా ఉంటాడు వాళ్ళ పార్టీకి సంబంధించి కూడా గట్లనే ఉంటుంది ఎవరిలో వాళ్ళు కాపాడుకుంటారు అది సహజంగా జరిగే ప్రక్రియ కొత్తగా ఏం లేదు దాంట్లో మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక దాంతోపాటుగా నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళకు సంబంధించి కూడా చూస్తాం ఇక పూర్తి స్థాయిలో ఏంటిది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఆ సంచలనమైన అంశం కూడా వస్తున్న పరిస్థితి ఏంటి అంటే ఎంపీలకు సంబంధించిన హక్కులను కూడా కాలరాస్తున్నారు అనేది మరొక అంశం కూడా చర్చనీయతగా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే దానికి సంబంధించి కూడా ఒక అంశాన్ని లేకపోలేదు ఏంటిది అంటే లోక్సభ స్పీకర్ కు ప్రివిలెన్సేషన్ నోటీసులు తెలంగాణ పోలీసుల తీరుతో ఎంపీల ప్రివిలెన్సేషన్ భంగం అంటూ కూడా చూడొచ్చు మెమరా మెమరాండం సమర్పించిన ఎంపీ సోయం పార్లమెంట్ ఎదుట బీజేపీ ఎంపీల నరసన అర్చు కూడా ప్రధానంగా వీళ్ళు ఏం చేసి అంటే మా ఎంపీల హక్కులకు భంగం వాటిల్తుంది అంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి ఎందుకంటే ఆ నిరసన వ్యక్తం చేయడానికి ప్రధాన కారణాలు అంటూ కూడా చూస్తాం ఇక అరెస్టు తీరు అప్రజాస్వామికం కల్వకుండ్ల కుటుంబానికి పోలీసులు కట్టుబానేసలు డీజీపీకే కేసు వివరాలు తెలియదు షెడ్యూల్ ప్రకారమే నగరానికి ప్రధాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేను చెప్పలే ఇది మీరు చెప్పలే ఎవరు చెప్పలే ఎవరు చెప్పిలో కిషన్ రెడ్డి చెప్పింది కిషన్ రెడ్డి ఎవరు కేంద్ర మంత్రిగా ఉన్నారు కేంద్ర మంత్రి ఏం చెప్పిండు కల్వకుంట్ల కుటుంబానికి పోలీసుల కట్టు ఒక అధికారిక రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక వ్యక్తి చెప్పిండండి నేను చెప్పలే అందుకే మీరు అంటారు కదా ఎందుకంటే ఇప్పుడు జర్నలిస్ట్ రంజిత్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాను లేకపోతే బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నాడు లేకపోతే ఇంకే పార్టీకి ఆయన సపోర్ట్ ఏ పార్టీకి సపోర్ట్ కాదు ఈ అంశాన్ని బేస్ చేసుకునే నేను చెప్పాను ఎందుకంటే ఒక కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తే ఏకంగా రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన రాజ్యాంగ పదవిలో లేడు లేకపోతే ఇంకేదన్నా అంటే నేను నమ్ముదాను కానీ అలాంటి వ్యక్తి ఏమని చెప్పిందంటే కల్వకుంట్ల కుటుంబానికి అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రావు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ కట్టుబానిసలుగా ఉన్నారు అనేది ఒక కేంద్ర మంత్రి చెప్పిండు కిషన్ రెడ్డి చెప్పిండు కిషన్ రెడ్డి ఏమని చెప్పిండు పోలీసులందరూ కూడా కల్వకుంట్ల కుటుంబానికి కట్టు బానిసలు ఎక్కువ ఉన్నారు అని చెప్పారు ఇది నేను చెప్పిన మాట కాదు మీరు చెప్పిన మాట కాదు ఎవరు చెప్పిన మాట కాదు ఎవరు చెప్పారు కిషన్ రెడ్డి చెప్పారు అంటే మీరే అర్థం చేసుకోరు ఇక మరొక అంశం పిచ్చోడి చేతిలో పార్టీ వెరీ డేంజర్ అమాయకుల జీవితాలతో బీజేపీ చెలగటం బండి అరెస్ట్ పైన మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా ట్విట్టర్ ట్విట్టర్ సంబంధించి మనకు తెలుసు కదా కేవలం కేటీఆర్ మాత్రమే మాట్లాడుతుంది ఇంకెవరన్నా మాట్లాడితే అప్పుడు చూద్దాం ఎందుకంటే కేటీఆర్ మాత్రమే మాట్లాడుతూ వస్తున్నాం వేరే వేరే వాళ్ళు ఎవరు కూడా అరెస్ట్ చేయరు ఇక గతేడాది నుంచి బండి అరెస్టులు జనవరి మూడున జీవో మూడు వందల పదిహేడు విషయంలో ఆందోళన చేస్తుండగా ఆగస్టు ఇరవై మూడున బీజే నేతలపై దాడికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు నవంబర్ మూడున రాజగోపాల్ రెడ్డిని కలిసేందుకు వెళ్తుండగా నవంబర్ ఇరవై ఏడున భయంసాను సందర్శించడానికి వెళ్తుండగా ప్రయత్నించే తాజాగా టెన్త్ పరీక్షల వ్యవహారంలో అరెస్ట్ చేసింది ఇది ఐదోసారి అరెస్టు అంటూ కూడా చెప్తున్నాయి ఒకటి జనవరి మూడు ఆగస్టు ఇరవై మూడు నవంబర్ మూడు ఇరవై నవంబర్ ఇరవై ఏడు మొత్తానికి నాలుగు సార్లు అరెస్ట్ చేసినా ఇప్పుడు తాజాగా ఐదోసారి కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది అంటూ కూడా ఎవరు బండి సంజయ్ సంబంధించి రెండు వేల ఇరవై రెండులో లో జరిగిన అంశాలు ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై మూడులో లో మాత్రం ఈ విధంగా అరెస్ట్ జరిగింది ఏ విషయాలలో బండి సంజయ్ ని ఎక్కువగా అరెస్ట్ చేసి అంటే జీవో మూడు వందల పదిహేడు విషయంలో ఆందోళన చేసినందుకు అరెస్ట్ చేసి ఆ వయం నేతల మీద దాడికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు అరెస్ట్ చేసి రాజగోపాల్ రెడ్డిని కలిసేందుకు వెళ్తున్నప్పుడు అరెస్ట్ చేసి దాంతో పాటు బహింసాను సందర్శించడానికి వెళ్తున్నప్పుడు అరెస్ట్ చేశారు తాజాగా టెన్త్ పరీక్షకు సంబంధించి విషయంలో కూడా అరెస్ట్ చేసిన పరిణామాలు కొనసాగినాయి ఇక మరో అంశం విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా కూడా బండి సంజయ్కి రిమాండ్ విధించి నేడు వాళ్ళు ఎట్లాగా హైకోర్టుకి అయితే వెళ్ళే పరిస్థితి కనబడతది టెన్త్ పేపర్ కాపీ కేసులో ఇక్కడ ఏంది ఏ వన్ గా బండి సంజయ్ ఇక్కడ ఇంకో అంశం కూడా వస్తుంది సరే కుట్ర కోణంలో ఉండొచ్చు అసలు పేపర్ ఫోటో తీసిన పెడతారా ఆ తర్వాత దాన్ని సెకండ్ షేర్ చేసిన పెడతారా లేకపోతే ముదిగాలే ఎవరైతే షేర్ చేసిన కాపీని చూసినందుకు ఏ వన్గా పెడతారా అనేది బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నేతలు ఇప్పుడు సోషల్ మీడియాలో అడుగుతున్నారు వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే బండి సంజయ్ ని ఏ విధంగా చేర్చారు అనేది ఇప్పుడు సిపికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా మనం చూసినాం వీళ్ళంతా వ్యూహాత్మకంగానే ముందుకెళ్ళిళ్ళు అనేది వీళ్ళు చెప్తున్నమాట లేదు లేదు అలాంటిది ఏది జరగలేదని వాళ్ళు చెప్తున్నమాట మరి ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి ఎవరు ఎట్లా జరిపింది అంటే ఏ వన్గా బండి సంజయ్ ఏ టూగా ప్రశాంత్ ఏ త్రీగా మహేష్ ఏ ఫోర్గా గా మైనర్ బాలుడు ఎందుకంటే మైనర్ పేరు చెప్పకూడదు కాబట్టి మైనర్ బాలుడు అని రాస్తున్నాడు ఏ ఫైవ్ గా శివ గణేష్ ఏ సిక్స్గా గా పోగు సుభాష్ ఏ సెవెన్ గా పోగు శశాంకి ఇక ఏ ఎయిట్ గా ధూలం శ్రీకాంత్ ఏ నైన్ గా పెరమల్ల శ్రామిక్ ఇక ఏ టెన్ గా పాతబోయిన వర్షిత్ అంటూ కూడా వీళ్ళందరినీ చేసిన పరిస్థితి ఇక దాంతో పాటుగా పేపర్ లీకేజ్ లో అసలు కుట్రదారుడు అందుకే ఎఫ్ఐఆర్ లో గా బండి పేరు సంజయ్ కి ప్రశాంత్ మధ్య తరచూ వాట్సాప్ చాటింగ్ కాల్స్ లీక్ రోజు ముందు సంభాషణ వాట్సాప్ చాట్ ను డిలీట్ చేశారు రిట్రీవ్ చేస్తున్నాం సంజయ్ ఫోన్ లభిస్తే మరిన్ని లీకులు బయటకు వరంగల్ సిపి ఏవి రంగనాథ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏమని చెప్పిల్ అంటే లీక్లకు సంబంధించి అసలు కుట్రదారులు ఎవరు అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రశాంత్ అనే వ్యక్తి ఏంటంటే హనుమకొండ జిల్లాకు సంబంధించి ఒక హెచ్ఎం టీవీలో నాకు తెలిసి ఏదో ఛానల్లో సంథింగ్ ఇప్పుడు దేంట్లో ఉన్నాడో తెలియదు కానీ జర్నలిస్ట్ గా పనిచేస్తున్న వ్యక్తి అయితే దాని ఏంది అంటే పూర్వ ఏబీవీపీలో కరీంనగర్ జిల్లాలో కార్పొరేటర్గా బండి సంజయ్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ అక్కడ సేమ్ అంటే ఏబీవిపి త్రూ అటు బీజేపీకి ఇద్దరికి సన్నిహిత సంబంధాలు అప్పటి నుంచి కూడా వాళ్ళు ఇద్దరి మధ్యలో కూడా ఏదైనా కార్యక్రమం చేసినా ఏం చేసినా కూడా ఇతనే స్క్రిప్ట్ పంపిస్తాడు అనేది ఒకటైతే క్లారిటీ ఉంది దాంట్లో భాగంగానే అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి సో వీళ్ళిద్దరు తరచూ చాటింగ్ కాల్స్ వాట్సాప్ చాటింగ్ చేసుకున్నారు అయితే ఇక్కడ ఏంది అంటే ఇక్కడ సిపి రంగనాథ్కు సంబంధించి చెప్పే అంశం ఏంటంటే తెలంగాణలో అనేక రకాలుగా ఇబ్బందుల గురిచేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఏ విధంగానైనా వీళ్ళ అధికారంలోకి రావడం కోసం వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి అంటూ కూడా ఒక అంశం ఇంకో అంశం ఏంటంటే ఫోన్ గురించి అడిగితే నాకు తెలియదు లేదు అనే ఒక వాదన కూడా ఉంది అయితే ఆ ఫోన్ దొరికితే కూడా మరిన్ని వివరాలు వచ్చే అంశం ఉంది దాంట్లో చాటింగ్ వేసుకొని కూడా డిలీట్ ఇల్లు అనేది వీళ్ళు చెప్తున్న అంశం అయితే ఇక్కడ వా ఫోన్కు సంబంధించి డిలీట్ చేస్తే డిలైట్ కు సంబంధించి వీళ్ళు చెప్తున్న పరిస్థితి పోలీసులకు సంబంధించి పేపర్ లీకేజ్ లో అసలు కుట్రదారులు ఎందుకు చేశామంటే వాళ్ళు తరచుగా ఏంది వాట్సాప్ చాటింగ్ కానీ లేకపోతే కాల్స్ గానీ మాట్లాడుకొని అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేసేందుకు మాత్రమే ఈ విధంగా ఆ చేశారు అనేది ప్రధానంగా చెప్తున్న అంశం ఇక దాంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే నిరసన విలువ భయంకరంగా నిన్న ఎక్కడ బండి సంజయ్ అరెస్ట్ నుంచి వరంగల్ ఏడ వర్ధన్నపేటకు తీసుకెళ్లి అక్కడ వాళ్ళకు ఏంటి అంటే వైద్య సేవలు హాస్పిటల్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే హైడ్రామా కొనసాగింది ఎక్కడికక్కడ జనగామాలో పెంబర్తి వద్ద బండి సంజయ్ తరలిస్తున్న పోలీసులు కాన్వాయిని అడ్డుకున్న కార్యకర్తలు అంటూ కూడా చుట్టూ నిరసన విలువ బండి సంజయ్ అరెస్టు పైన రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి శ్రేణుల ఆందోళనలు రాస్తోరోకులు దిష్టిబొమ్మల బొమ్మల దహనం ప్రభుత్వ తీరుపై కాషాయధనం ఆగ్రహం బీజేపీ ఎమ్మెల్యేలు సహా సహాయ అరెస్ట్ అంటూ కూడా చూస్తున్నాం ఇది ఏంటి అంటే దీంట్లో ఒక కోణం పాపం వీళ్ళకి తెలియదు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకు కూడా తెలియలే ఎందుకంటే ఇష్యూల పైన లెక్కలేసుకుంటున్న బీఆర్ఎస్ అరెస్ట్ చేస్తే మనం మంచి అయిందా చెడైందా ఓరైనా ఆయన మీరు ఏం చేస్తున్నారంటే పడుకున్న పాములు లేపి 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 ఆట ఆడతాను మీరు అర్థమైతే లేదు లకు ఆల్రెడీ మైనస్ ఉన్నది ఇప్పటికే టిఎస్పీఎస్సి పేపర్ మీద భయంకరమైన మైనస్ ఉంది అయితే ఇంకొక రాజకీయ విశ్లేషకులు కూడా రెండో వాదన తీసుకుని వాళ్ళ వాదనకు కూడా బలం చేకూర్చాలి ఇక్కడ మనం ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అనే ఒక ఇష్యూ తెలంగాణ కొనసాగుతుంది అంత ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కొనసాగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి ఎక్కడ డైవర్ట్ అయింది టీఎస్పీఎ పేపర్ లీకేజ్ డైవర్ట్ అయింది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ నుండి ఇప్పుడు ఎక్కడికి డైవర్ట్ అయింది అంటే ఇక్కడికి డైవర్ట్ అయింది పదో తరగతి ప్రశ్న పత్రం అంటే ఇక్కడికి వచ్చింది సో ఇక్కడికి డైవర్ట్ రాజకీయాలు కూడా చేస్తున్నారు అనేది రాజకీయ విశ్లేషకుల వాదన కూడా ఈ విధంగా ఉంటే ఇక్కడ ప్లస్ ఆ మైనస్ ఆ అనేది కూడా వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు అంటే ఇక రాజకీయం ఏ విధంగా ఉన్నది ఒకసారి మీరే ఆలోచించుకోండి తెలంగాణ ప్రజల ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ రోజు నేను చెప్పే మాటకు చాలా భిన్నమైన అభిప్రాయాలు కూడా ఉన్నాయి మైనస్ ప్లస్ ఆ మైనస్ అనేది ఈ రావాల్సిన అవసరం వాళ్ళు లెక్కలేసుకుంటున్నారంటే ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకంటే బండి సంజయ్ అరెస్టుకు సంబంధించి ప్లస్ జరిగింది మైనస్ జరిగింది అని వీళ్ళు అనుకుంటున్నారు అంటే ఇంత దారుణమైన పరిస్థితి అంటే ఇది చాలా భయంకరమైన పరిస్థితి ఇలాంటి ఉండదు ఒకటి ఏంది అంటే బండి సంజయ్ అరెస్ట్ నుండి ఆ హనుమకొండ మెజిస్ట్రేట్ దగ్గర హాజరు పచ్చే వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలు ఇట్లనే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొందరు ఫోన్లలో చిత్రీకరించారు కొందరు పోయి వాళ్ళ వెహికల్ని అడ్డు పెట్టి కొంతమంది లాఠీ దెబ్బలు తిన్నారు రచ్చ జరిగింది నిన్న హంగా మాహంగా మాత్ర జరిగింది నిజం ఇవి వాస్తవాలిక ఇక ఇప్పుడు చెప్పిన కదా ప్రభుత్వాన్ని విమర్శిస్తే నిషేధమా కేంద్రంపై సుప్రీంకోర్టు అసాన్ ఓ మీడియా ఛానల్పై నిషేధం ఎత్తివేత ప్రజాస్వామ్యం సజీవంగా ఉండాలంటే స్వతంత్ర పత్రికలు అవసరమని వ్యాఖ్య అంటూ కూడా చూడొచ్చు నేను ఎందుకు ఈ వ్యాఖ్య చెప్తున్నా అంటే మీడియా మీద నిషేధం వేస్తే నేను ఒకటి చెప్తున్నా ఈ కళానికి సంబంధించి పెన్నును కనుక పట్టుకొని ఈ పెన్ను సంబంధించి ఆపాలి ఈ కళాన్ని ఆపదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వాలే పడిపోతాయి గుర్తుపెట్టుకొని మీడియాను తొక్కాలి అని చూస్తే ప్రభుత్వాలు పడిపోయిన చరిత్రలో చాలా కూకులలుగా ఉన్నాయి మీరు చరిత్ర మొత్తం చదువురి చరిత్ర మొత్తంగా చదువురు నేనే చెప్తున్నా ఇక్కడ ఈ ఏదో ముచ్చట చెప్తున్నారు కానీ అదంతా ఉత్తి ముచ్చటే ఛానల్ల మీద అది డిజిటల్ మార్కెట్ చిన్న యూట్యూబ్ ఛానల్ అయినా సాటిలైట్ ఛానల్ రోజు శాటిలైట్ ఛానళ్ళ కంటే యూట్యూబ్ ఛానలే ఎక్కువగా కూడా ప్రజలు వీక్షిస్తున్నారు ఇది వందకు వంద శాతం నిజం ఇక మీరు ఏమని అనుకోరు శాటిలైట్ ఛానల్ ఇరవై నాలుగు గంటలు చెప్పే రోతను వేసుకుంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రెండు గంటలు చెప్పినా మంచిగా చెప్తారబ్బాయి అనేది ఒక సర్వే చేసి సాటిస్ఫాక్షన్గా ఉన్నారని నా రిపోర్టర్లు అందరూ చెప్పారు నేను చెప్తున్నా కదా వీళ్ళంతా దొంగ ముచ్చట్లే అందుకే మనం ఏం చేస్తామంటే పూర్తి స్థాయిలో మీడియా మీద కుట్ర చేసినా ఏదన్నా చేస్తే ఏమైతుందంటే అల్టిమేట్గా ఆయననే హీరో అవుతారు ఒక వ్యక్తిని పదే 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 చేస్తా ఉంటే హీరో అవుతారు ప్రభుత్వానికి వ్యతిరేకత ఇక నిన్న వీళ్ళు టెన్త్ ఇక మొత్తం అసలు వరంగల్ జిల్లాలో మళ్ళీ ఎక్కడ హైదరాబాద్లో అబ్బాబ్బా ఏం ప్రెస్ మీట్లు పెట్టారు తెలుసా ఇల్లు ఒకసారి వీళ్ళ వీళ్ళ ఇనూరి బలే అనిపిస్తుంది తెలుసా ఇనూరి టీఎస్పిఎస్సిపై సైలెంట్ అయిన సైలెంట్ టెన్త్ పైన ఫైర్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్లు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పై విమర్శలు చర్చనీయాంశంగా మారిన బీఆర్ఎస్ వైఖరి టెన్త్ క్వశ్చన్ పేపర్ వ్యవహారంపై మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పల్లా పల్లారాయేశ్వర రెడ్డి గారు ప్రీతి ఘటనలో ఎక్కడన్నారండి మీరు రా బిడ్డకు పోయిర్రా నా చెల్లె దగ్గరికి వెయిరా మీరు నేనే అడుగుతున్నా ప్రీతి బిడ్డ దగ్గరికి మీరు వైర్రా ఒకటి టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ అయినప్పుడు ఏడబోయారు సార్ మీరు ప్రెస్ మీట్ పెట్టలే ఎందుకో కాదిరి కానీ ఘటన జరిగినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే నేరేళ్ళ గట్టినప్పుడు ఏమో పెట్టలే మొన్న రైతులకు సంబంధించి మీ ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఆత్మహత్యలు లేవు అంటే ఆత్మహత్యలే అని చెప్పారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టలే నిన్నటికి నిన్న ప్రశ్న ప్రశ్నించే గొంతుకల్లా అరెస్ట్ చేస్తారు ప్రెస్ మీట్ పెట్టలే మిమ్మల్ని సార్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిల్లా ఓహో ఇప్పుడా ఓకే ఓకే అంటే లేట్గా తెలిసిందా సార్ సార్ లేవనం లేకరు ఊకొరి ఇది వీళ్ళ కథ టీఎస్పిఎస్సి ముప్పై లక్షల మంది నిరుద్యోగుల గురించి మాట్లాడిన ఎవరు ఆయన ఎవరు ఎమ్మెల్సీ ఎవరి ఓట్ల మీద గెలిచిండు గ్రాడ్యుయేట్ వచ్చిన ఓట్ల మీద ఎవరికి న్యాయం చేయాలనే నిరుద్యోగులకు న్యాయం చేయాలి మరి మాట్లాడిండా ఏడున్నారు నల్గొండ ఖమ్మం ఖమ్మం వరంగల్కి సంబంధించిన గ్రాడ్యుయేట్లారా ఏడున్నారు ఈయన ఈయనని అడుగుర్రి ఈనని అడగాలే ఈయననే మనం మీరు ప్రశ్నించేది నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాలు మా ఎక్కడ ఉన్నాయా అని అడగాల్సింది ఎవరు రెడ్డిని వాస్తవం ఇది ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన ఆయనే గ్రాడ్యుయేట్ల ఓట్లతో గెలిచిన మరి ఎవరిని అడగాలి మనం ఈయననే అడగాలి అడుగుర్రి ఇప్పుడు ఇప్పుడు పెట్టేయండి కదా నిరుద్యోగులు అందరూ పోరి నేను వేసిన ఓటేసిన మరి నా ఉద్యోగం మీద అని అడుగురి పోరి వాళ్ళ ఇంటికి పోరి అప్పుడు చెప్తారు బండి సంజయ్ అట్ట రాజకీయాలు చేసిండట దీని మీద వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కనబడ్డది ఇగో గిట్లుంటే తెలంగాణలో రాజకీయం చూడరి టీఎస్పిఎస్సి మీద పేపర్ లీకేజ్ పెట్టలే ఖాన్ ఘటన మీద పేపర్ లీకేజ్ రాలే మరి అమ్మ డెత్ మీద రాలే ప్రెస్ మీట్లు ప్రతి ఘటన మీద ప్రెస్ మీట్ రాలేదు దేని మీద పెట్టిల్ అయ్యా బండి సంజయ్ అరెస్ట్ అయితే వెట్టిల్లు అసలు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళే వీళ్ళే దాన్ని ఏంటంటే మీరు గోకకున్నా నేను గోక్తాను ఒకసారి ముఖ్యమంత్రి అన్నట్టుగా వీళ్ళు వీళ్ళే ఆగం చేసుకుంటారు అసలు భారతీయ జనతా పార్టీ వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చిన సంధి ఎక్కడ లేదు వీళ్ళు కావాలని రెత్తగొట్టిల్లి లేపల్ల ప్రధాన ప్రతిపక్షంగా పెట్టుకున్నారు అవసరమైతే రేపు ఈ ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే వాళ్ళ వ్యూహాన్ని అమలు చేస్తే తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేని పరిస్థితి వీళ్ళకి వీళ్ళే తెచ్చుకుంటారు ఈ నిజం ఇది ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ప్రజలందరూ అడుగుతున్నారు స్వామి ఎమ్మెల్సీ ఎన్నికలలో నీకు ఓటేసినాం గెలిపించినాం ముగ్గురు నిలబడ్డారు ప్రధాన పోటీదారుగా చాలా మంది నిలబడ్డారు వాళ్ళందరూ కాదని ఈయనకు ఓటేసి గెలిపించినాం కదా ఇప్పుడు మరి నిరుద్యోగులకు ఎవరు న్యాయం చేయాలి ఈయననే న్యాయం చేయాలి మరి ఈ ప్రెస్ మీట్ ఏదో నిరుద్యోగుల కోసం పెట్టరా ముప్పై లక్షల మంది నిరుద్యోగుల గురించి వాళ్ళ కోసం పెట్టరా స్వామి దీనికోసం పెడుతున్నావు కదా వాళ్ళ కోసం పెట్టు నిరుద్యోగుల గురించి పెడుతున్నావు కదా వాళ్ళ కోసం పెట్టు తెలంగాణ సమాజం అడుగుతున్నది పల్లా రాజేశ్వర రెడ్డి గారు మిమ్మల్ని ఏమని అడుగుతున్నది అంటే మీరు నిరుద్యోగుల కోసం ప్రెస్ మీట్ పెట్టండి అని అడుగుతున్నది నిరుద్యోగులకు సంబంధించి మాకు ఉద్యోగాలు కల్పించమని అడుగుతున్నారు నిరుద్యోగులు నా వైపు నుంచి నాకు చెప్పిర్రాలు నేను అడుగుతున్నాను మిమ్మల్ని మరి పెడతారా ముప్పై లక్షల మంది నాకు ఓటేసిళ్ళు ఖమ్మం లేచిలు వరంగల్ వేసి నల్గొండ వేసీలు మీరు అక్కనే కదా ఎమ్మెల్సీ స్థానం సరే నాకు ఇంత మంది వేసేరు కదా ఇగో మీకోసం నేను ఉద్యోగ ప్రకటన చేస్తున్నాను మరి వాళ్ళకు ఉద్యోగాలు అట కలిపారు అది కాదు మనకు కావాల్సింది రాజకీయాలు కావాలి ఆ ట్రంప్ నాకు కోటి చెల్లించండి కు న్యూయార్క్ కోర్టు ఆదేశం పరువు నష్టం కేసులో తీర్పు సెటిల్మెంట్ కేసులో కొనసాగుతున్న విచారణానికి కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలెక్ట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగం మొత్తానికి ఇక్కడ ఏంది అంటే ఒక ప్రధానిగా ఆ పనిచేసిన వ్యక్తికి సంబంధించి దేశ అధ్యక్షుడిగా పనిచే మొట్టమొదటిసారి కేసులో ఉన్న పరిస్థితి ఈయననే ఇక మళ్ళొక చర్చనీయాంశంగా ఏంది అంటే ఇక ఇది చూడండి మా తెలంగాణలో ప్రశ్న పత్రాలు లీక్ అడిగితే మాకేం సంబంధం అని ఎత్తేస్తారు చేతులు ఒకరిపై ఒకరు నాయకుల జోకులు అభివృద్ధి ఏదని అడిగితే చెప్తారు సాకులు మైకుల ముందు చెప్పేవన్నీ శ్రీరంగ నితులు వీళ్ళను ప్రశ్నిస్తే వేస్తారు జైలు శిక్షలు వీరిని భజన చేస్తే బానిసలుగా చూస్తారు వీరి కబంధ హస్తాల నుండి ఎన్నడు బాగుపడతామో ఏమో మా తెలంగాణ ప్రజల యొక్క బ్రతుకులు అంటూ కూడా అరుణ్ రెడ్డి రాసింది మందకు వందకు లక్ష శాతం నిజమే అవును ఇప్పుడు ఎమ్మెల్సీ కలవకుండ్ల కవితకు సంబంధించి లిక్కర్ స్కామ్ విషయంలో కొంచెం ఏదన్నా జరిగితే దానికి సంబంధించి చర్చనీయాంశంగా మారింది ఇక్కడ టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్కి సంబంధించి జరిగింది మరి టీఎస్పిఎస్సి పేపర్ లీకేజీ జరిగితే ఆ పేపర్కి సంబంధించి ఎమ్మెల్సీలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో పోటీ చేసిన వాళ్ళు ఎంతమంది న్యాయం చేశారు చెప్పు ఇక చూడు పాపం సంజయ్ని రిమాండ్ వేసలు పాపం ఆర్టు ఇబ్బంది ఉంది గోళీలు కూడా ఇయనియలేదట ఇంత దారుణం వాళ్ళ భార్య చెప్తుండే అప్పన్నా నిన్న ఎంత బాధ అనిపిస్తుందా మీరు అరెస్ట్ చేస్తే చేసుకోర్రే అజంగబద్ధంగా చేసుకుని నోటీసులు ఇర్రీ సార్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం సో అండ్ సో రీజన్ ఇష్యూ అదు సార్ మిమ్మల్ని ఏంది అంటే అరెస్ట్ చేయడానికి ఈ పేపర్లు తీసుకొచ్చిన అని చెప్పు అక్కడ జర్నలిస్టులనేమో ముస్కులు వేసుకపోతారు వీళ్ళనేమో ఇంకా దారుణంగా వేసుకపోతారు ఇంకా వీళ్ళ వీళ్ళకే నయం రాజకీయ నాయకులు కనీసం వీళ్ళకి పార్టీ కార్యకర్తలే ఉన్నాయి మా లాంటి జర్నలిస్టుల అరెస్ట్ అయితే మాకైతే ఎవరు దిక్కు దివాన లేదు నిజం నిజాన్ని దిక్కు దివాన లేదు ఇలా బెయిల్ కూడా చూడాలి ఇగో సంజయ్ పెట్టిన ఏడు కేసులు సెక్షన్ పూరిత కుట్రీ చీటింగ్ సెక్షన్ ఫార్టీ ఏంది డబల్ ఫోర్ సెవెన్ అక్రమ చొరబాటుకు సంబంధించి సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ బై వన్ బై క్లాస్ బి కింద ప్రజల్ని భయాందలకు గురి చేయడం ప్రివియన్షన్స్ ఆఫ్ మాల్ ప్రాక్టీసింగ్ సెక్షన్ ఫోర్ ప్రివెన్స్ ఆఫ్ మాల్ ప్రాక్టీసింగ్ సెక్షన్ సిక్స్ నేరపూరిత చర్య ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ డి ఏంది డివై డివైజ్ల ద్వారా మోసపూరిత చర్య ఏంది అంటే ఇక్కడ ఒకటి నే నేరపూరిత కుట్ర ఏందంటే ఒక రోజుకు ముందుగా పేపర్ను లీకే సంబంధించి మాట్లాడిండు అనేది అది ఒకటి దాంతోపాటు చీటింగ్ చేసిండు అంటే దానికి సంబంధించి అక్రమ చొరబాటుగా దాంట్లోకి వెళ్ళినా ఏడికి సంబంధించిన ఈ కేసులు పెట్టి మరి ఏమవుతుంది ఏం కథ ఏడిపోతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఇక నా భర్తపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు భార్య అపర్ణ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఇక మొత్తానికి రాజకీయంగా మాత్రం వేడి వేడి ఉన్న తెలంగాణలో ఎట్లున్నదంటే చాలా భయంకరం ఉంది అగ్గి మీద గుగ్గిలం అంటాం చూడరు అట్లా తయారైంది నా తెలంగాణలో మీరు అనుకుంటున్నారో లేదో గానీ అదే జరిగింది ప్లాన్ ప్రకారమే ఇగో చెప్తున్నారు కదా ప్లాన్ ఇగో ఓహో సిపి గారు చెప్తున్నారా సార్ సిపి గారు మీరు ఏమనుకోనంటే అంటే ఒక మాట సార్ కేంద్ర మంత్రిగా రాజ్యాంగ విధులలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు సార్ మరి దీని మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద ఏమన్నా చర్యలు తీసుకుంటే చెప్పాను సార్ అంటే కల్వకుంట్ల కుటుంబానికి పోలీసులు అంతా ఏమన్నాడు తొత్తులుగానే ఏదో అన్నాడు కదా కట్టు బానిస లెక్క పనిచేస్తున్నాడు సార్ మీరు మరి దానికి కేంద్ర మంత్రి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా చెప్పురు సార్ ఇది కూడా మరి అంటే అధికారంలోనే ఉన్నాడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నాడు ఎందుకంటే కల్వకుండుల కుటుంబానికి పోలీసులు కట్టుబానిసలుగా అంటే అందరు అత్తారు పోలీసులు పోలీసులు అన్నారు పోలీసులు అంటే అందరు తారా రారా అందరతారు కదా గదే ఇది కథ వర్క్ ఫర్ హోమ్ కి ఓకే లాయలకు గుణ్య చెప్పిన సిబిఐ చంద్రచూడ్ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక వెక్కలు వర్చువల్ గా కోర్టుకు హాజరు కావాలని వెళ్ళడి ఆ హైబ్రిడ్ మోడల్లో కూడా కోర్టు పాల్గొనొచ్చు అంటూ ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక చల్ల చల్లగా హైదరాబాద్ లో భారీ వర్షాలు నేడు రేపు కూడా వానలు దాంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వరుణుడి ప్రభావం హెచ్చరించిన వాతావరణ శాఖ ఇక మళ్ళో అంశం గడువు దాటిన సీఎంఆర్ బిఎ బిఎం ఇవ్వని మిల్లర్ల దాదాగిరి సూర్యాపేట జిల్లాలో ఫాల్ట్ మిల్లలపై చర్యలేదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఖరీఫ్ సీజన్ గడువు ముగిసిన నూట పదిహేను కోట్ల విలువ చేసే సీఎంఆర్ బిఎం ఇవ్వని మిల్లర్లు సూర్యపేట మిల్లలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఫాల్ట్ మిల్లలపై క్రిమినల్ కేసులు పెట్టి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఖరీఫ్ లో అదే మిల్లల ధాన్యం కేటాయించిన అధికారుల తంతు నలభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్ల అప్పులలో కూరుకుపోయిన రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ అంటూ కూడా మరొక అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్వానం కల్పు మొక్క పుట్టగొడుగుల్లా అల్వాల్ షాడో కార్పొరేటర్ అక్రమాల భాగవతం వివాదాస్పద స్థలాలు కోర్టు వివాదాల భూములే ఆయన ఆదాయ మార్గం ఎమ్మెల్యే కంటపడకుండా ఇష్టంగా దందాలు భూ అక్రమాలు అల్వాల్ జిహెచ్ఎంసీ ఆ చుట్టంలో మార్చేస్తున్న వైన తప్పుడు పత్రాలు సర్వే నెంబర్ తో నిర్మాణ అనుమతులు అన్ని తెలిసినా కూడా ప్రశ్నించలేని అల్వాల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఓఆర్సీ భూములలో నిర్మాణాలు చేపట్టేందుకు బిల్డర్ గా అవతారం రెవెన్యూ స్థలాలను రక్షించడానికి యంత్రం ఇగో మరి అరెస్ట్ అరెస్ట్ చేయరు ఇప్పుడు బండి సంజయ్ అన్నని అరెస్ట్ చేసి సరే ఇక మీ ప్రకారం మీరు అరెస్ట్ చేసి అదంతా జరిగింది ఓకే మరి ఇక ఈ కార్పొరేటర్ అంతా అరెస్ట్ చేస్తారా ప్రభుత్వ భూములు ఇది ప్రభుత్వ సంపాదన ఈయన కుల్ల కొడతాను మరి ఈయనని కూడా అరెస్ట్ చేయండి సార్ వీళ్ళని కూడా అరెస్ట్ చేయండి సార్ చేస్తారా సార్ చెయ్యరు సార్ నాటకాల కేసీఆర్ ఫామ్ హౌస్లో అంటే మరో డ్రామాకు తెరలేపిన సీఎం పదో తరగతి హిందీ పేపర్ కు ఆ లీక్ నిజా నిజాలు లీకేజ్ ప్యాకేజీల నుండి ప్రజల దృష్టికి మరలించడానికి ఎత్తుగా నిగ్గు నిజాలు తెలుస్తాయి ఆ నిజాలే బొంద పెడతాయి నిప్పులు చెలరేగిన మా మాజీ ఎంపీ ఎవరు బూర నర్సయ్య గౌడ ఏంటట్ బీఆర్ఎస్ నేతలతో సీనియర్ జర్నలిస్ట్ ప్రశాంత్ అంటూ కూడా ప్రధాన అందరి జర్నలిస్ట్ అంటే ఇక అందరితోనే ఉంటారు ఇప్పుడు నేను కూడా ఫోటోలు దిగిన వాళ్ళందరితోనే ఉంటారు ఏంది వాళ్ళందరితోనే ఉంటాయి ఇప్పుడు అవన్నీ అదే జరుగుతుందే ఏంది బండి అరెస్ట్ పై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు లోక్సభకు ఎలాంటి సమాచారం లేదు న్యాయ పోరాటాలు కొనసాగిస్తాం స్పష్టం చేసిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇలా చేస్తారు కదా ఇలా చేస్తారు ఇలా గట్టిగానే ఉంటుంది నిన్న ఇది బండి సంజయ్ అన్న పేపర్ లీక్ సంబంధించి పేటప్పుడు ఏ ఏం చెప్పిండంటే ఇక ఘోరంగా అసలు ముచ్చట దారుణంగా చెప్పిండు ఏమని అంటే భారత్ మాతాకి జై అంటూ కూడా నినాదాలు ఇస్తూ వెళ్ళిపోయిన పరిస్థితి అక్కడ నిన్న అరెస్ట్ అయిన తర్వాత కొన్ని ఆ సంఘటనలు మీకు చూపెడతా నిన్న అరెస్ట్ అయిన తర్వాత కొన్ని విషయాలు ఒకసారి మీరే చూడుర్రీ ఎందుకంటే నిన్న బండి సంజయ్ అరెస్ట్ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు కూడా ఉన్నాయి ఇగో నిన్న రాత్రి వెళ్ళేది బండి సంజయ్ అన్న అరెస్ట్ అయింది బండి సంజయ్ అన్న అరెస్ట్ అయిన తర్వాత ఇగో ఇక్కడ ఇగోది తన యొక్క ఆవేశాన్ని తన యొక్క ఆక్రోశాన్ని తన యొక్క కోపాన్ని తన యొక్క వేదనను చాలా క్లారిటీగా చెప్పిండు భారత్ మాతాకి జయ అన్నడికి వెళ్ళిపోయాడు ఇంకో ముచ్చట కూడా మాట్లాడకుండా ఇగో బండి సంజయ్ ఈ ఫోటోలో మీకు కనబడదు వీడియో అది అన్నట్టు నేను చూపెట్టాను ఎందుకంటే నిన్న ఏం జరిగింది అనేది మీకు తెలంగాణ ప్రజలందరికీ తెలవాలి వీళ్ళు చేస్తున్న ఈ అంశాలు కూడా మనందరికీ తెలవాలి కదా ఎందుకంటే ఏమేమి జరుగుతున్నాయి ఉంటున్నది ఏం కథ అనేది కూడా చూడాలి మొత్తానికి ఆత్మరక్షణలో సర్కార్ పడ్డదని ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం నేను చెప్పలేదు ఇక వీళ్ళ రాసుల కంటే నేను మొదగాలే చెప్పిన ఎందుకు చెప్పినా అంటే ఆత్మరక్షణలో పడ్డది అనే అంశానికి సంబంధించి నేను చెప్పుకుంటూ వచ్చిన అయితే రాష్ట్రంలో కొనసాగుతున్న లీకేజ్లు ప్రకంపనలు మొన్నటి వరకు టీఎస్పిఎస్సి నేడు ఆ టెన్త్ పరీక్ష ఎగ్జామ్ నిర్వహణలో నోరు లోపాలపై నోరు మీద పని ప్రభుత్వం టీఎస్పిఎస్సి నిందితుడికి బీజేపీతో ముడిపెట్టే ప్రయత్నం ఇప్పుడు టెన్త్ పరీక్షలతో సంజయ్ టార్గెట్ అంటూ చూడొచ్చు సంజయ్ పద్నాలుగు రోజుల రిమాండ్ కరీంనగర్ జైలుకు తల్లింపు ప్రశాంత్ మహేష్ శివ కూడా కుట్రపూరి ఆ పేపర్ లీక్ చేశారని పోలీసుల ప్రస్తావన అరెస్ట్లపై లోక్సభలో స్పీకర్ కు కంప్లైంట్ రాజ్యసభ మెంబర్ గా లక్ష్మణ్ నేతృత్వంలో స్పీకర్ ను కలిసిన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి అరెస్ట్లతో హైడ్రామా కొనసాగింది నాలుగు కమిషనరేట్ల పరిధిలో తిప్పిన పోలీసులు కరీంనగర్ నుంచి యాదాద్రి అక్కడి నుంచి అనమకొండ యాదాద్రిలోని బొమ్మల రామారావు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత బీజేపీ నేతలు కార్యకర్తలు ఆందోళన అరెస్ట్ అంటూ కూడా చూసిన పరిస్థితి మొత్తానికి ఏం జరిగింది అంటే పొలిటికల్ యూటర్న్ అంటుంది దాన్ని పేపర్ ఎక్సైజ్లో ఎందుకంటే ఆత్మరక్షణలో ప్రభుత్వం పట్టిది ప్రభుత్వానికి వచ్చే వ్యతిరేకతను ఒక టాపిక్ను డైవర్ట్ చేయడం ఎందుకంటే టీఎస్పీఎస్సీ ద్వారా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు అంటే పూర్తిగా ఉద్యమం చేసి వీళ్ళు అంటే వీళ్ళది చాలా వ్యూహం ఉన్నదనుకో భారతీయ జనతా పార్టీ ఏంటి అంటే కలెక్టరేట్లకు పూర్తి స్థాయిలో మెమొరాండమ్ ఇవ్వడం నిరసన వ్యక్తం చేయడం అంటే తెలంగాణలో మరొకసారి ఏ ఉద్యమం వచ్చినా ఆగిపోతుందేమో కానీ విద్యార్థి ఉద్యమం వస్తే దానికి అసలు అంతం అనేది ఉండదుగా దాన్ని ఆపలేడు ఎవడు నిజంగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల చేతికి ఉద్యమం వచ్చిన తర్వాతనే నిప్పు రాజేసింది అంతవరకు కూడా విద్యార్థి ఉద్యమాలు ప్రారంభమైన తర్వాత అసలు ఎవరు ఏం చేయలేదు ఏ బలగాలు ఏం చేయలేదు ప్రాణాలైనా అర్పిస్తాం తెలంగాణను కాపాడదాం అంటారు కదా అప్పుడు జై తెలంగాణ అప్పుడు తెలంగాణ ఇప్పుడు కూడా అంతే వీళ్ళు ఏం చేస్తారు ఒక్కసారి విద్యార్థి ఉద్యమాలకు వెళ్ళిన తర్వాత ఎవరు ఏం చేయలేడు వాళ్ళని అసలు ఏం చేయడానికి కూడా వీళ్ళు ఉండదు అట్లా ఉంటది మరి పరిస్థితి ఎందుకంటే అంతే పొలిటికల్ డ్రామా పొలిటికల్ ఎజెండానే ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడు ఏంది టీఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ అయింది దాని మీద ధర్నాలు రాష్ట్రం మొన్న ఇందిరా పార్క్ వద్దగా ఏం చేస్తాను ప్రజలలో వ్యతిరేకత అనేది రోజు రోజుకు పెరిగిపోతున్నది అసలు నిజం చెప్పాలంటే ప్రభుత్వమే చేసుకుంటుంది కావాలని చేయించుకుంటుంది నా భాషలో తెలంగాణ అసలు చెప్తాను కావాలని అసలు అవసరమే లేదు లైట్ తీసుకుంటే అయిపోయే కదా ఇప్పుడు నిన్న చూడు ఒక్కటేసారి సంజయ్ హైప్ అయిపోయిందని నిన్న సోషల్ మీడియాలో ట్రెండింగ్లు ఉన్నది వార్త ఇప్పుడు ఏమైంది ప్రభుత్వానికి మైనస్ మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా లెక్కలు ఎట్లా వేసుకుంటుంది తెలుసా అరెస్ట్ అయితే మాకు మైనస్ అయిందా ప్లేస్ అయింది ఇది ఎక్కడ రాజకీయం రానా ఆయన ఇక్కడ మొత్తం బంజీ సంజయ్ మీద ప్రధాని ఆరాధీస అయిపోయా ఇంకెక్కడ ఉంటది ఇక ప్రగతి భవన్లో చెప్పినట్టే పోలీసుల రియాక్షన్ ఇంకా కనీసం ఇట్లా ఉండదు మా జర్నలిస్టుల అరెస్ట్ అయితే మరి జాడపత్తలేదు ఇక్కడైనా మూడు నాలుగు కమిషనర్ ఎన్ని కమిషనరేట్లు తిప్పిండి మూడు నాలుగు కమిషనరేట్లు ఆ తిప్పుతూ తీసుకుపోయేది కదా దాదాపుగా పద్నాలుగు రోజుల రిమైండ్ ఇచ్చిను అదే జర్నలిస్టులో లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలేవని అసలు జాడపత్త ఉండదు ముచ్చట నేను చెప్తాను కదా అదే ఇగో కేంద్ర మంత్రి పోలీసులు ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీదే యాక్షన్ తీసుకుంటారా నేను అడుగుతున్నా నేనంటే తెలంగాణ సమాజం అడుగుతుంది ఏమని అడుగుతుందంటే కేంద్ర మంత్రి చెప్పిండు ప్రగతి భవన్లో చెప్పినట్లే పోలీసులే యాక్షన్ ఈ పేపర్ లీకేజ్కి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలవకుండ్ల కుటుంబానికి పోలీసులు బానిసలుగా పనిచేస్తున్నారు అనేది అన్నాడు మరి దానికి చర్యలు తీసుకుంటారా చూద్దాం ఎందుకంటే ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారు ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం చూడాలి ఇక నేడు హనుమాన్ జయంతి అలర్ట్గా ఉండండి హనుమాన్ జయంతి సందర్భంగా శాంతి భద్రతల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆ బుధవారం కోరింది అంటే కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితిగా కొనసాగుతుంది ఇక మూడో ప్రపంచ యుద్ధం ముంగిట్లో ఉన్నాం అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యవహరిస్తున్న తీరుతో మూడో ప్రపంచ యుద్ధం లో జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయని యుఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు అంటూ కూడా చూడొచ్చు ఇక మరోసారి చైనా భరితెగింపు అరుణాచల్ లోని పదకొండు ప్రాంతాలకు ఇటీవల కొత్త పేర్లు పెట్టిన చైనా ఇప్పుడు మరింత పరిచయించింది ఆ రాష్ట్రం భారత్ కు చెందిందేననేది తెలిసిన దానిపై తమకు సార్వభౌమ అధికారం ఉందని మరోసారి ప్రకటించింది ఈ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు కేంద్ర బలగాలకు సంబంధించి ఇక్కడికి పోవాలి కేంద్ర బలగాల అక్కడికి పోవాలి మోడీ షార్ట్ డైరెక్షన్లో పేపర్ లీకేజ్ అమ్మ తల్లి వచ్చింది సవితా ఇంద్రారెడ్డి గారు వచ్చిర్రా ఎన్ని రోజులు అవుతుంది పాపం టీఎస్పీఎస్సి మీద విద్యార్థులు కానివల్ల అప్పుడు నిరుద్యోగుల గురించి ఇవ్వాలి వచ్చింది తెలుగు పేపర్ అయినప్పుడు మాట్లాడలే నిన్న ఏదో జరిగినప్పుడు నిన్న హరీష్ అన్న పెద్ద డైలాగ్ నన్ను అర్థ వేటు వేయండి సంజయ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి హరీష్ రావు టెన్త్ పేపర్ లీకేజ్లో ఆయనే ప్రధాన సూత్రధారి బీఆర్ఎస్ను ఎదుర్కోలేక బీజేపీ క్షుద్ర రాజకీయాలు చేస్తుంది అంటూ కూడా ప్రధాన చాలా ఘాటుగా సీరియస్గా చెప్పింది నేను హరీష్ రావు అయితే నిన్న ప్రెస్ మీట్లో చాలా భయంకరంగా చెప్పింది అంటే వీళ్ళ వ్యూహాలకు అంతుజిక్ తెలివు కదా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఎట్లా అంటే అట్లా ఏ విధంగా అధికార రోగం వాళ్ళు చుత్తాలి లేదు అట్లెట్ల తోర భావి ప్రజలు వివరిస్తామని వీళ్ళు అన్నట్టు అంతే చిన్న కు పద్మభూషణ్ కీరవానికి పద్మశ్రీ రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానం కూడా ప్రధాన అంశం ప్రభుత్వాన్ని బదనాలు చేసే కుట్ర అంటే ఒకటి మొన్న మనం చెప్పుకున్న ఏది ఈ బండి సంధ్య అరెస్ట్ కాకముందుకు మనం ఒక విశ్లేషణ చేసినాం రాత్రి ఏడు ఎనిమిదిన్నరకు ఒక విశ్లేషణ చేసినాం ఏం చేసినాం అంటాడా ఒకటి ఈ పేపర్లో రోజు లీక్కు జరుగుతూ ఉంటే అసలు లీకేజ్ అనేది దేనికోసం ఉన్నది అనేది ఒకటి మనం చర్చించుకున్నాం ఎందుకు చర్చించుకున్నాం అంటే ఈ లీకేజ్ కనుక జరుగుతూ ఉంటే ఈ లీకేజ్ దేనికి అంటే మరి ప్రభుత్వాన్ని ఏమైనా బదనాం చేసే కుట్ర జరుగుతుందా అని మనం మొన్ననే అనుకున్నాం ఇలా వీళ్ళు చెప్పి పోలీసు వాళ్ళు చెప్పి పోలీస్ సంబంధించిన శాఖ చెప్పింది మనం ఆల్రెడీ ఎప్పుడో చెప్పినాం మనం ఎప్పుడో చెప్పినాం ప్రభుత్వానికి సంబంధించి ఇదంతా ఇట్లా జరుగుతుంది అని రేపు ఎల్లుండి వడగాల ఈ సమ్మర్లో మస్తు మస్తుబీర్లు అమ్మాలే ఐపీఎల్ కూడా ఉంది సేల్స్ డబుల్ కావాలి బార్లు పబ్లు వైన్స్కు ఎక్సైజ్ చాకా టార్గెట్ రెండు నెలల్లో కోటిన్నర కేసుల బీర్లు అమ్మాలని ఒత్తిడి ఏడాదికి ఇరవై వేల కోట్ల ఆదాయానికి ప్లాన్ అట ఇక గిది కథ తెలంగాణలో ఉద్యోగాలు ఇద్దాం తెలంగాణలో బ్రతుకులు మార్దాం తెలంగాణలో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ బిడ్డలకి పైసలు ఇద్దాం వాళ్ళ ఏదైనా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోమన్నాం లేకపోతే రైతులకు ఏమైనా సాయం చేద్దాం ఇవన్నీ కాదు కానీ బీర్లు అమ్మాలంట తెలంగాణ యువత అంతా ఆగమైపోవాలి తాయి తాయి చచ్చిపోవాలనుకుంటావా మీరు ఏమనుకుంటారు మీరు అనారోగ్యం అయితే దావకాలు పోయి మళ్ళీ ఏం చేయాలి మేము వీర్లట అసలు మద్యపాన నిషేధమే చేయాలి తెలంగాణలో అప్పుడు కానీ ప్రభుత్వాలనేది జైలుకు సంజయ్ పదో తరగతి పేపర్ లీకేజ్లో పద్నాలుగు రోజుల రిమాండ్ అంటూ కూడా చూసిన పరిస్థితి మొత్తానికి ఇక్కడ ఏంటంటే ప్రశాంత్తో కలిసే మైనర్ బాలికలతో తెప్పించారు లీకేజీ బండి కుట్రే అంటూ కూడా ప్రధానంగా అన్ని పేపర్లు అయితే రాసుకుంటూ వచ్చినాయి మొత్తానికి నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అంటూ కూడా బండి సంజయ్ చెప్పింది నిన్న పలుచోట్ల నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అంటూ కూడా బండి సంజయ్ కూడా చెప్పిన పరిస్థితి ఇటు బండి సంజయ్ ని పరామర్శించినందుకు వెళ్ళిన ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈటల రాజేందర్ సింగ్ సహా పలువురు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు బండి సంజయ్ అరెస్టును బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిణయించింది అమిత్ షా నడ్డా తరుణ్ సింగ్ తెలంగాణ నేతలతో మాట్లాడేళ్ళు అంటూ కూడా ప్రధాన ఛాన్స్ నిన్న ఒక బీఆర్ఎస్ నేత అంటుండే ఏమనంటే మరి ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే ఇప్పుడు ముద్దు పెట్టుకుంటారా అంటుండే బీఆర్ఎస్ నేత ఎక్కనైనా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చిండే లీకేజ్ చేయకపోతే అరెస్ట్ చేయకపోతే ఊకుంటారా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మొత్తాన్ని పదో తరగతి పరీక్షలు ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా అరెస్టు చేసిల్లు అనేది ప్రధానంగా ఇగో ఇంకొకటి ఏంటంటే ఒకసారి ఇక్కడ రాసిన అంశాలను ఒకసారి మనం చూద్దాం ఈ పత్రికా స్వేచ్ఛ ప్రకారం చూద్దాం ఇగో బండి సంజయ్ అట్టంగా దొరికారు నిందితులతో నూట నలభై రెండు సార్లు మాట్లాడారు అనర్హత వేటు వేయాలని స్పీకర్ని కోరుతున్నాం గూండాగిరిని నడవనీయం అంటూ హరీష్ రావు చెప్పిను తర్వాత పిచ్చోన్ చేతిలో పార్టీ ప్రజాస్వామ్యానికి ప్రమాదం బండి సంజయ్ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ నరేంద్ర మోడీ పిరమైన ప్రధాని అని వ్యాఖ్య సర్కార్ను అస్థిరపరిచే కుట్ర ఎత్తిన మరో ఎనిమిది మంది మంత్రులు సంజయ్ అరెస్టు అక్రమం కారణాలు చెప్పకుండా తీసుకెళ్లారు చట్ట ప్రకారం నిబంధనలు పాటించలేదు హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ అత్యవసర విచారణ అనుమతి ఇవ్వని హైకోర్టు నేడు మొదటి కింద కేసు విచారిస్తామని వెల్లడి అంటూ కూడా ఇంకో అంశం బండి సంజయ్ అరెస్టు రాజ్యాంగ విరుద్ధం కేసీఆర్ సర్కార్ నిరాశ నిస్పృహలలో ఉంది తరుణ్ సింగ్ కల్వకుంట్ల కుటుంబానికి బానిసల్లా వ్యవహరించవద్దు అరెస్టులకు కారణాలేంటి డీజీపీకి కిషన్ రెడ్డి ఆ ఫోన్ లీకేజ్లు ప్యాకేజ్లు బయటకు వస్తే అరెస్టు లక్ష్మణ్ తెలంగాణలో బీహార్ గుండా రాజ్యం బీజేపీ డీజీపీ తన చట్టాలు అమలు చేయట్లేదు యో డీజీపీ తన చట్టాలను అమలు చేయట్లేదు రఘునందన్ రావు ఎమ్మెల్యే రఘునందన్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అసెంబ్లీ స్పీకర్ ను కోరిన ఐపీఎస్ అధికారుల సంఘం బహిరంగ క్షమాపణ చెప్పాలి పోలీస్ అధికారుల సంఘం బీజేపీ అధిష్టానం సీరియస్ అధ్యక్షుడు నడ్డా హోంమంత్రి అమిత్ షా కిషన్ రెడ్డి రామచంద్రరావులకు ఫోను ప్రధాని పర్యటన విఫలం చేసేందుకే అరెస్టు బండి సంజయ్ పట్ల పోలీసుల తీరుధారణ అగ్ర నేతలకు ఆ తెలిసిన రామచంద్రరావు ఇక తెలిపిన రామచంద్రరావు బీఆర్ఎస్ సర్కారు తిన్ను ఎండగట్టండి ఎక్కడ రాజీ పడద్దు అండగా ఉంటా రాష్ట్ర నేతలకు అధికార అధికార పార్టీకి సంబంధించి హామీ ఇచ్చిందట మొత్తాన్ని మరి తప్పు చేస్తే ఇలా ఏం జరుగుతుందో చూద్దాం విపక్షాలకు సుప్రీం షాక్ కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగంపై పద్నాలుగు పార్టీల పిటిషన్ విచారణకు నో విపక్షాలకు సుప్రీం షాక్ ఇచ్చి పడదొబ్బింది అయిపోయింది గాంధీ పాఠాలు మాయం అరే నేను నిన్న చెప్తా అనుకున్నది ఇదేనండి అసలు మనం మర్చిపోయాం గాంధీజీ పాఠాలు మాయం హిందూ ముస్లింల ఐక్యతా పాఠాలు ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించినవి కూడా ఎన్సీఆర్టీ పన్నెండో తరగతి పాఠ్య పుస్తకాలలో మార్పులు చరిత్ర వక్రీకరణలు సరిచేస్తున్న కేంద్ర మంత్రికి సంబంధించి చరిత్రను తిరిగి రాయాలనుకునే వారు చెత్తబుట్టలలో పడ్డారు పడతారు అంటూ కూడా కాంగ్రెస్కి సంబంధించి మనం చిన్నప్పుడు హిస్టరీ అనేది చదువుకున్నాం కదా సాంఘిక శాస్త్రం దాంతోపాటుగా ఆ సాంఘిక శాస్త్రంలో దాంట్లో భూగోళం చరిత్ర రకరకాలుగా ఉంటాయి కదా అవన్నీ చదువుకున్నగా దాంట్లో ఆ మొఘలుళ్ళ కాలానికి సంబంధించి ఏ విధంగా పరిపాలన చేసి ఎంతమంది రాజులు ఆ ఏ విధంగా పరిపాలన చేసిలు వాళ్ళు ఎట్లెట్లా పరిపాలన హిస్టరీ ఆ చరిత్ర అంతా కూడా చరిత్ర పాఠాలన్నీ కూడా తీసేసి ఎవరు తీసేసీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దీని మీద మాట్లాడాలి గాంధీజీ పాఠాలు ఎక్కడా లేకుండా పూర్తిగా కూడా మాయం చేస్తున్న పరిస్థితి అంటే ప్రభుత్వాలు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు చరిత్రను వక్రీకరించవచ్చు అంటే ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి లేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇలా వందకు వంద శాతం తప్పు చేస్తున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తుంది పూర్తి స్థాయిలో ఏంటంటే ఎన్సీఆర్ఈఆర్టీ పుస్తకాలు పన్నెండో తరగతి పుస్తకాలల్లో నిన్ననే దీని గురించి చాలా చర్చ చేసినాం ఇవాళ చెప్దాం అనుకున్నాం కానీ ఇలా బండి సంజయ్ గురించి ఇదే చేయడం అయితే జరిగింది పూర్తి స్థాయిలో అయితే నిషేధం చేశారు ఇక మరో అంశం ఎయిర్పోర్ట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక దాంతో పాటుగా ఇంకో దినపత్రికలలో ఏం రాసిల్లు అంటే కూడా చూద్దాం సేమ్ బండి సంజయ్ అరెస్ట్కు సంబంధించే చేసి బండి సంజయ్ అరెస్ట్ బండి సంజయ్ అరెస్ట్ మొత్తానికి ఆయనే సూత్రధారి అంటూ పోలీసులు చెప్పారు సెల్ఫోన్లో ఆధారాలు దొరకకుండా సెల్ఫోన్లు అయితే దాచినట్లే చెప్పిల్ మొత్తానికి ఏం జరుగుతుంది కదా అని ఓ పక్కన బీఆర్ఎస్ మరో పక్కన భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఒక దారుణమైన ఆరోపణలు సాధారణ పౌరుల కంటే మీరు ఎక్కువన వారికి వర్తించే నిబంధనలు మీకు రాజకీయ నేతలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయలేమంటూ కూడా పిటిషన్కు సంబంధించి చేసింది పాఠ్య పుస్తకాలు మరింత ప్రీమియం నలభై నుంచి యాభై శాతం వరకు ధరలు పెరిగే అవకాశం అంటూ కూడా చూడొచ్చు ఇక దాంతోపాటు సిసిఎల్ఏకి పో పోయి రావాలి అంటూ కూడా ఇంకో అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి వేసవిలో లీకేజీ ఇక కొత్త వెలుగులతో లాభాల వర్షం మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న సింగరేలి థర్మల్ కేంద్రం అంటూ కూడా చూడొచ్చు ఇక పూర్తి స్థాయిలో ఎన్సీఆర్టీ సిలబస్లో చరిత్రకు కత్తర అంటూ గాంధీ ఆ హత్య గుజరాత్ అల్లర్ల అంశాలు తొలగింపు ఇది ప్రతీకార ధోరణి కాంగ్రెస్కు సంబంధించిన అంశం గాంధీజీ గురించి దాని తర్వాత ఇంకొక అంశం నమస్తే తెలంగాణ హన్మకొండ నుండి బండి సంజయ్ని కోర్టు తీసుకెళ్తుండగా వాహనంపై చెప్పులు విసురుతున్న వాహనదారులు ఇక్కడ ఇగో ఎవలేదు అనేది మనకు తెలియదు పరారీలో ఉన్న నిందితులు అరెస్ట్ అయిన నిందితులు ఏ వన్ బండి సంజయ్ కుమార్ యాభై ఒకటి ఆ ప్రశాంత్ ముప్పై మూడు మహేష్ ముప్పై ఏడు మైనర్ ఆ తర్వాత శివ గణేష్ పంతొమ్మిది పరారిలో ఉన్న వ్యక్తులు పొంగు సుభాష్ నలభై ఒకటి మైనర్ ఏ సెవెన్ మైనరే ఏ ఎయిట్ మైనరే ఏ నైన్ పెరమల్ల స్వామికు నాని ఇరవై ఇక పాతపోయిన వర్షిత్తు చందు పంతొమ్మిది సంవత్సరాలట ఇక వీళ్ళందరూ కొనసాగు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన సందర్భంలో తన న్యాయవాదాలతో చర్చిస్తున్న టెన్త్ ప్రశ్నపత్రం లీకేజ్ కేసుడు నిందితుడు బండి సంజయ్ ఇది ఇది ఖచ్చితంగా నమస్తే హా నమస్తే తెలంగాణ మామా పేపర్ లీక్ చేసినావే వీళ్ళ రాతలు ఎంత మంచిగా రాసుకుంటారు వాళ్ళకు అనుగుణంగా రాసుకుంటారు చూడు తెలంగాణ భాషలో ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు హిందీ పేపర్ను ఫోటో తీయించారు తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు దీన్ని వాట్సాప్లో సర్క్యులే సర్క్యులేట్ చేశారు కానీ ఏ త్రీ మహేష్ నుంచి ఏ టూ ప్రశాంత్ కు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకే ఓ మెసేజ్ వెళ్ళింది మామ పేపర్ లీక్ నావే అన్నది ఆ మెసేజ్ లీకేజ్ ముందే కుట్ర పన్నారనేది ఇదొక ప్రబల సాక్ష్యం బండి ఫోన్ ఎందుకు దాచిపెట్టారు బండి సంజయ్ ఫోన్ నెంబర్లో ప్రశాంత్ అనే చాటింగ్లో ఫోన్ కాల్స్ ఉన్నాయి ఆ ఫోన్ ఇవ్వాలని అడిగితే బండి సంజయ్ పోయిందన్నారు అందులో డాటాను కూడా డిలే చేసినట్లుగా అనుమానాలు ఉన్నాయి తప్ప తప్పు చేయకపోతే ఫోన్ ఇవ్వడానికి భయం ఎందుకు ఫోన్ దర్యాప్తు కోసం ఎందుకు ఇవ్వరు దాన్ని ఎందుకు దాచిపెట్టారు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు బండి సంజయ్ ఏ టూగా ప్రశాంత్ ఏ గా బండి సంజయ్ ఏ టూగా ప్రశాంత్ చేత్రిగా మహేష్ టెన్త్ పేపర్ లీక్ లో నిందితులు పది మంది ఐదుగురు పట్టువేత పరారీలో మరో ఐదుగురు నిందితులలో ముగ్గురు మైనర్లు బండికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన కోర్టు కరీంనగర్ జైలుకు ఆ తరలింపు బీజేపీ అధ్యక్షుడి నిర్వాహకంపై మండిపడ్డ తెలంగాణ రాష్ట్ర నిరసన దిష్టిబొమ్మల దహనాలు వరంగల్లో బండి కారుపై చెప్పులు విసిరిణ యువత పోలీస్ స్టేషన్లలో తల్లిదండ్రులు విద్యార్థుల ఫిర్యాదు బండి సంజయ్ అరెస్టును ఆపేందుకు బీజేపీ నానా హంగామా డీజీపీని దుష్ప్రజలాడిన రఘునందన్ రావు ఐపీఎస్ ఖండన అంటూ కూడా చూడొచ్చు బండి డైరెక్షన్ లోనే పేపర్ లీకేజ్ మొత్తానికి ప్రశాంత్ బండి మధ్య పన్నెండేళ్ళ అనుబంధం ఆ బండి ప్రశాంత్ మధ్య నూట నలభై రెండు కాల్స్ తరచూ వాట్సాప్ చాటింగ్ వీడియో కాల్స్ ప్రశాంత్ ను పంపిన దాన్నే బండి చెప్పేవాడు లీకేజ్ ముందు తర్వాత కూడా సంభాషణ విద్యార్థులలో గందరగోళం సృష్టించే గేమ్ ప్లాన్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఎత్తున బండి ఫోన్ దొరికితే చాలా బయటకు వస్తుంది కాల్ డేటా చాటింగ్ అంతా రిట్రీవ్ చేస్తున్న నిబంధనల ప్రకారమే బండి సంజయ్ అరెస్ట్ వరంగల్ సిపి ఆ రంగనాథ్ స్పష్టీకరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక మళ్ళొక అంశం ఎందుకంటే ఢిల్లీ కనసనలలోనే ధ్వజమెత్తిన బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా నేను చెప్పలే ఒక బీఆర్ఎస్ నేత నిన్న చెప్పి ఉండేది ఈ డైలాగ్ వేసిండు అరెస్ట్ చేయకుంటే ముద్దు పెట్టుకుంటారా దీనికి సంబంధించిన అంశం ఇక సీఎంఆర్ పై మళ్ళీ కొర్రీలు అంటూ కూడా ప్రధాన ఇక సీఎం కేసీఆర్ సమక్షంలో చేరుతున్న శివసేన నేత దిలీప్ గోరే బీఆర్ఎస్ లోకి శివసేన నేత దిలీప్ గోరే అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఎవరికి అపాయింట్మెంట్ ఇయర్ కానీ వేరే రాష్ట్ర పుల్లోకి మన దగ్గర నిరుద్యోగులకు ఇయని చెప్పు ఒకసారి నిరుద్యోగులకు ఈఎం అని చెప్పు టీఎస్పీఎస్సీకి సంబంధించి మాట్లాడతారట విపక్షాలకి విపక్షాలకు అని చెప్పు అరవై ఒక్క వేలు దాటిన పసిది ఉదయం ఎండా రాత్రి వాన బీజేపీ ఎంతే ఎంతకైనా తెగిస్తుంది ఎవరు పార్టీ ఎమ్మెల్సీ మంజునాథ్ అట మంజునాథ్ బై ఎవరైనా బెంగళూరా కల్లోలకు సంబంధించి ఇక్కడ ఆయన కాదా రైట్ ఇక మరో అంశం విపక్షాలలో చుక్కెదురు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి వీళ్ళు ఏం చేసేది దర్యాప్తు సంస్థను ఆపాలని పద్నాలుగు పార్టీలు అయితే లేదు లేదు అట్టెట్టు అనేది తర్వాత మీడియా వన్ పైన నిషేధానికి సంబంధించి కేంద్రం చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది బొమ్మకి నా మద్దతు అంటూ సుదీప్ చూపేస్తున్న వ్యాఖ్యలు చూడొచ్చు ఇక మోడీ ఆ దృష్టికి బండి సంజయ్ అరెస్ట్ ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే ఉన్న వ్యక్తి బండి సంజయ్ ఇది అక్కడికి వెళ్తే పోకపోతే ఏం చెప్తుంది బండి సంజయ్కి రిమాండ్ విధించింది మొత్తానికి అనవకొండ మెజిస్ట్రేట్ కోసం కరీంనగర్కి అయితే తరలించి తర్వాత ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇటు వాళ్ళు అటు వీలు నకిలీ కాల్ సెంటర్లతో ఖాతాలు ఖాళీ అంటూ కూడా మరో అంశాన్ని చూసారు ఇగో జాగ్రత్తగా ఉండేది ఆస్ట్రేలియా కెనడా వాసులే లక్ష్యంగా సైబర్ నేస నేరాలట దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఐజ్ చేసింది దాంతోపాటు పెన్షన్ టెన్షన్ అంటూ కూడా చూసిన పరిస్థితి డాలర్ డౌన్ఫాల్ అంటూ గ్లోబల్ కరెన్సీకి సంబంధించి ప్రగతి భవన్ డైరెక్షన్లో కల్వకుంట్ల రాజ్యాంగం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఎయిలైజ్ చేసింది మొత్తానికి ఆ ఏం జరిగింది అనే అంశానికి పోతే రెండు కీలక అంశాలు చోటు చేసుకున్నాయి ఆ కీలక అంశాలు ఏందో కూడా నేను చెప్తా ఏం జరుగుతుంది వాస్తవంగా అంటే ప్రధానంగా కూడా ఇక్కడ మూడు అంశాలు వచ్చినాయి తెలంగాణ ప్రజలు ఏంటి ఏంటి అంటే ఒకటి ఇక్కడ జరిగే అంశాలు ఏంటంటే రాజకీయ కుట్రలే జరుగుతున్నాయి రాజకీయంగా ఇప్పుడు ఎనిమిదవ తారీఖు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు తెలంగాణలో సికింద్రాబాద్ కు సంబంధించి ఆధునీకరణ పనులతో పాటుగా ఆ పరేడ్ గ్రౌండ్ లో సభ పెడుతుంది ఒకటి నిర్విరామం చేసేందుకు ఒకటి అనేది భారతీయ జనతా పార్టీ రెండోది ఏంటంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయింది ఆ వ్యతిరేకతను పూర్తిగా డైవర్ట్ చేయడానికి రెండో అంశం మూడోది ఏంటంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తర్వాత నిరుద్యోగులంతా భారతీయ జనతా పార్టీ వైపు వెళ్లే ప్రమాదం ఉంది అని ముందే గ్రహించిన బీఆర్ఎస్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తర్వాత జరిగి అక్కడ రాజశేఖర రెడ్డి పేరును బలంగా తీసుకొచ్చింది ఇప్పుడు ప్రశ్నపత్రానికి సంబంధించి ప్రశాంతి బండి సంజయ్ సంబంధించి ఏం చేసిందంటే కూడా అరెస్ట్ చేసే పరిస్థితి చేసి చివరికి ఏం చేసింది అంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళే దొంగలు అంటూ కూడా తెలంగాణ చెప్పే చేసిందంట అంటే ఇక్కడ రాజకీయ ఎత్తుగడలే ఇక్కడ ప్రజలందరూ భూమి అయిపోయి టీఎస్పీ నిరుద్యోగులు భూమి అయిపోయి అందరూ ఆగమైపోయేలు కానీ వాళ్ళ సొంత ఎజెండాల కోసమే మాత్రం వచ్చిన పరిస్థితి కనబడదు ఇక దాంతో పాటుగా మరొక అంశం ఏంటంటే ఇప్పుడు నేను పెట్టిన తమ్లేని ఏదైతే ఉంది కదా బండి సంజయ్ అరెస్ట్ దాని తర్వాత ఇగో ఏంది నేడు రేపు కవిత ఢిల్లీలో అరెస్ట్ సంఘం అంటే ఇప్పుడు ప్రతీక ప్రతీకార చర్య కూడా ఉండబోతుంది జర జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి మళ్ళొక అంశం ఏంటంటే దయచేసి నేను ఒకటి చెప్తున్నా రిపోర్ట్లు కొడుతున్నారు జర లైకులు చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు షేర్ చేయరు ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఈ నెంబర్కి చేయండి పూర్తి స్థాయిలో ఆ పూర్తి స్థాయిలో లైకులు అయితే భయంకరంగా కొట్టండి దాంతోపాటుగా ఒకసారి వీళ్ళ కామెంట్లు కూడా చూద్దాం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టుకున్నారు అందరికీ సంబంధించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు సో ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరి పార్టీ వాళ్ళది ఎవరి ఎజెండా వాళ్ళది సార్ చూసిరు కదా ఇదండి మొత్తానికి బండి సంజయ్ ఎపిసోడ్ అయితే తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిపోయింది ఏంది ఆ పూర్తి స్థాయిలో ఎక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీని ఈరోజు తమకు ప్రత్యర్థిగా తెచ్చుకొని తప్పు చేసింది అని బీఆర్ఎస్ పార్టీ నాలుకే కోరుకోవడం బండి సంజయ్ అరెస్ట్ ప్లసా మైనస్ అని మళ్ళీ దాన్ని బేరూజు వేసుకోవడం ఇంకో మైనస్ దాని తర్వాత తెలంగాణ మంత్రులు అంతా ప్రెస్ మీట్ పెట్టడం ఇంకో మైనస్గా మారిపోయింది ఆ తర్వాత మంత్రి కేటీఆర్ మాట్లాడినా హరీష్ మాట్లాడినా ఓకే వాళ్ళకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది తెలంగాణలో వాళ్ళకి సంబంధించి జరుగుతున్నది కానీ బండి సంజయ్కి సంబంధించి అరెస్ట్ బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఫోకస్ పెట్టడం ఇటు మోడీ కానీ అమిత్ షా కానీ తరుణ్ చుంగ్ కానీ బన్సలు గాని రంగంలోకి దిగి తెలంగాణ మీద పూర్తి స్థాయిలో పట్టు కావాలి అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురాబోతున్నారట అది కూడా మరి ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూద్దాం చూసారు